ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అరే, నువ్వు జర మందు తక్కువ వేసుకొని నీళ్ళు ఎక్కువ వేసుకోరా. నాకు జర మందు ఎక్కువ వేసి నీళ్ళు తక్కువ అయ్యి. ఎందుకంటే నువ్వు 10 పెగ్గులనైనా ఇస్తావు, నేను 2 పెగ్గులేస్తా గమ్మర వంట. నాకు తాగినట్టు గాని రావాలి కదరా. నేనొక్కనే తాగలేనన్న వీక్నెస్తో నిన్ను పిలిచిన. మూసుకొని తాగు. ఏమైంద్రు గమ్మున కూసునవు? మళ్ళీ నీ గాపిలనే గుర్తొస్తున్నాదిరా. నీకు దండం పెడతారా నాయన? నీకేం తక్కువరా? నువ్వు నా పోల్కరా? నీ ఏజ్లు ఉన్నప్పుడు నేను ఎంతమందిని గోకినో తెలుసా? జర చెప్పురా ఇంకటి. అవునవును, పెద్ద లంగగడరా మీ తాత. ఆడు దుంకని గోడ లేదు, దూరని కొంపు లేదు. అట్లా గోడలు దుంకి దుంకి చివరికి ఏమీ సంపాదించక మీ అయ్యని ఇన్ని కష్టాలు పెడుతున్నాడు. మీ తాతని మీ అందరం లంగరాయుడు లంగరాయుడు అని అంటుంటాం. ఇంకా ఆపరా, బంజాయ్. అయినా ఈ కాలంలో తక్కువైన రారా ఆడోళ్ళు? ఒకప్పుడు మేము పోవాలంటే ఎప్పుడో టైం దొరికినాడు పోయేది రాత్రిపూట. అస్సలు బయటకు వచ్చేటోళ్ళే కాదు. అయినా మీకేంద్రా, ఆడోళ్ళు ఈ రోజుల కార్లు బండ్లు నడుపుతున్నారు, 7 కంటే ఆడికి వస్తున్నారు. ఇన్ని పెట్టుకొని ఇంకెన్ని రోజులు బాత్రూంలో పోతావు? అరే అది కాదురా మనోడా, అర్థం చేసుకో. ఏమ్రా, నాకు మాత్రం నీ పెళ్ళి చూడాలని ఉండదా రా? నీ పిల్లల్ని ఎత్తుకోవాలని ఉండదా? ఓ మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకోరా. అంతకన్నా నాకేం కావాలో చెప్పు. ఒక్కటే చెప్తున్నాయి, అది పెట్టుకో. ఈ కళ్ళు మూసేలోపు నీ పెళ్ళి చూడాలని ఉందిరా నాకు. ఏందిరా కండ్లు ఎర్రగున్నాయి, రాత్రి మంద అయినావా? అడిగేది నిన్నే, మాట్లాడవేంది మంద? అబే అదేం లేదే, మార్నింగ్ రూమ్ అంతా చెక్ చేసిన. అయినా ఆడు మందు తాగితే సంపేను. నా పక్కనే ఉన్నావు కదా, మళ్ళీ వాసన రాలేదు? వెనకటకు ఒక సామెత ఉన్నది, ఎలకకి పిల్లి సాధ్యమని. వాడి గురించి అడగకుండానే మీరు చెప్తున్నారంటే వాడు ఖచ్చితంగా మందు తాగే ఉంటాడు. ఎవరితో తాగినవరా? నేను తాత, తాత వాళ్ళ ఫ్రెండ్. ఏం నాయనా, ఇంత వయసు వచ్చింది బుద్ధి లేదు? వాడిని తాగొద్దని చెప్పాల్సింది పోయి వాంతో కూర్చుని తాగుతావా? నువ్వేసి అడగొడుతున్నావు వాడిని.
ఇంకెప్పుడొస్తుంది మాయా మీకు బుద్ధి? నువ్వు వెళ్ళి దోస్ తీసుకునిరా. అది కాదురా, వాడు అమ్మాయినే తలుచుకుంటా కూర్చున్నాడని తాగిపించిన. చూడరా, ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రేమ అనేది ఉంటుందిరా. ఇంకా అమ్మాయిని తలుచుకోవడం ఎంతవరకు కరెక్ట్? మాకేదైనా దిగులుందంటే అది నీ పెండ్లి అన్నట్టు. అర్థం చేసుకో, నీ దోస్తులందరికీ పెండ్లిళ్ళు అయిపోయినాయి. నువ్వు ఇంకెలా ఉంటూ నువ్వు బాధపడుతూ మమ్మల్ని బాధపెట్టుడు కరెక్ట్ కాదురా. నువ్వు చిన్నపిల్లలోనివి కాదురా. అలాగని నీకు ఇష్టం లేని పెండ్లి చేయడం మాకిష్టం లేదు. ఆలోచించు, ప్రతిసారి చెప్పలేం కదా. కూర్చోవేపు చూస్తున్నావు మీ వాడి కోసమా? అవును. ఏమైంది, జలుబైందా? నిన్న నైట్ నుండే. నిన్న నైటా? నిన్న నైట్ చాలాసార్లు స్నానం చేశా అందుకే అయింది. స్నానమా? మా దాంట్లో దిక్కుమాలిన ఆచారం ఉందే. ఏమాచారమే? మేము నైట్ ఎన్నిసార్లు కలిస్తే అన్నిసార్లు స్నానం చేయాలి. నేను ఆ విధంగా ఎప్పుడు స్నానం చేస్తాను? ముందు వాడిని నొప్పించు, ఆ తర్వాత స్నానాలు చేయొచ్చు. ఈరోజు ఎలాగైనా విషయం తేల్చు. అదిగో వస్తున్నాడు చూడు. చెప్పింది ఏం చేసావు? నాకెప్పుడు ఒకే చెప్తావు? నాకు అర్థమైపోయింది నువ్వు నన్ను లవ్ చేయవని. కనీసం పెళ్ళైనా చేసుకో. మా ఇంట్లో చెప్పాను, నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకున్నాను, ఓకే? హలో. హలో, ఎక్కడున్నారా? ఇంటి దగ్గర. ఈవినింగ్ అందరు కలిసి రండిరా, దావత్ చేసుకుందాం. సరే, వీకెండే కదా. ఓకే ఓకే, సరే బాయ్. అరే టేబుల్ గేబుల్ మస్త్ అరేంజ్ చేసినావు కానీ గీ మిషన్ ఏందిరా? నాన్ వెజ్ పెట్టచ్చుగా? పైసల్లో మామా. అరే నీ పైసలు ఏం రాజో, నిన్న రాత్రి కలుద్దాం మనం. ఏమేం మళ్ళీ ఫోన్ కూడా వేయాలే. నిన్న మా తాతగాడు వాళ్ళ దోస్తుని తీసుకొచ్చిండ్రా తాతమని, అన్ని కలిసి సిట్టింగ్ వేసినాం. నీకేంద్రా, అయినా మీ తాతగాడు చాలా గ్రేట్ రా. మీ తాతలాంటోని ఇన్స్పిరేషనల్ లంగగాను ఇంట్లో పెట్టుకొని నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవడం ఏంద్రా? అరే ఏందిరా ఈ టార్చర్, మాట్లాడుకోనికే నా పెళ్లి మ్యాటర్ తప్ప వేరేం లేదారా? అయినా ఒక పిల్లని సిన్సియర్గా లవ్ చేస్తే అంత ఈజీ కాదురా మర్చిపోవడం. రే మర్చిపోవని చెప్పడానికి మీకు ఎన్ని రీజన్స్ ఉన్నాయో, మర్చిపోకుండా ఉండడానికి నాకు అంతకు మించి రీజన్స్ ఉన్నారా? ఏదైనా దిగులుందంటే అది నీ పెండ్లి అన్నట్టు. ఈ కళ్ళు మూసేలోపు నీ పెండ్లు చూడాలందిరా నాకు. మా కోసం కాకపోయినా ఈ సమాజం కోసం పెళ్లి చేసుకోరా. మా ఇంట్లో
చెప్పాను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకున్నాను ఓకే అరే ఏం చేస్తున్నారా సురేష్ అది సరే గాని రేపు పొద్దున ఇంటికి వచ్చే అదంతా రేపు చెప్తా గాని నరేష్ గారిని తీసుకొని జల్దీ ఇంటికి వచ్చే నమస్తే తాత నమస్తే నమస్తే పొద్దుగాలి పొద్దుగాలి గిట్లా తలగబడ్డారు ఊరికే గిట్లా వచ్చినాం గాని ఏంటి బొమ్మలు చూస్తున్నావా సరే సరే ఎంజాయ్ లంగా గాళ్ళు అరే జో రే లేరా లే లేరా లేరా రే వచ్చిరారా కూసురి నువ్వైతే లే కూసుంటాం గానీ నేను రాత్రి కదా కలిసినాం మళ్ళీ కలుద్దామన్నా ఏంటి కథ మీకు విషయం చెప్పనీకి పిలిచినారా ఏం లేదు మా ఆఫీస్లో ఒక పిల్ల నన్ను ఒక్కటే దందం చేస్తుందిరా నాయన పెళ్ళి పెళ్ళి నెత్తి తింటుంది అందుకే మిమ్మల్ని పిలిచిన ఆ పిల్లతో మాట్లాడతారేమో అని అవునారా ఫస్ట్ టైం రా ఒక పిల్ల గురించి నువ్వు పాజిటివ్గా చెప్పటం ఆ పిల్ల నెంబర్ ఇవ్వరా ఎలాగైనా పిల్లని పెళ్లి కొప్పిస్తా ఈరోజు ఏదేమైనా సరే ఆ పిల్లకి ఆపరా ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నావా ఆల్రెడీ సార్కి ఇద్దరు ప్రపోజ్ చేసిరు ఇగో నేనేవైనా ఒప్పియానికి అవునా రాజు మరి చెప్పలేదేం రా మరీ అంత ఎక్సైట్ కాకరా అక్కడే ఒక చిన్న కండిషన్ సప్లై చెప్తా విను ఇప్పుడు మనం ఆ పిల్ల తానికి పోవాలా పోయి ఈయన గారి పాత లవ్ స్టోరీ మొత్తం చెప్పాలా చెప్పినాక అక్కడితో ఆగుతుందా లే ఈ పిల్ల ఆయన గారి గర్ల్ ఫ్రెండ్ పేరు పెట్టుకోవాలా ఏడనైనా జరుగుతుందా రా ఇది ఏడనైనా జరుగుతుందా ఈ రోజుల్లో ఒక లవ్ స్టోరీ ఉందంటేనే ఒప్పుకోరు అలాంటిది పిల్ల ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరు పెట్టుకోమంటే ఎవరు పెట్టుకుంటారా అరే జో ఇదంతా వర్కౌట్ కాదురా అరే నాకు అదంతా తెలియదురా బై ఆ పిల్లకు కూడా నా గురించి నా లవ్ స్టోరీ గురించి మొత్తం చెప్పి అప్పుడు ఆ పిల్ల పేరు మార్చుకుంటుందంటేనే పెళ్ళి లేదంటే చూద్దాం అయినప్పుడే అవుతుంది నా పిల్లి అప్పటిదాకా బోర్ల పోకోవానుకో అరే జో నువ్వేం టెన్షన్ పడకరా ఆ పిల్లని నేను ఎట్లని ఒప్పిస్తా ఓకే హలో ఎక్కడున్నారు హాయ్ పైకి వచ్చేసేయండి ఓకే సురేష్ అంటే మీరేనా హలో అన్నయ్య నాకు జో కాల్ చేశాడు మిమ్మల్ని మీట్ అవ్వమని చెప్పాడు నేను తన గురించి ఇవాళ ఎలాగైనా తెలుసుకోవాలి అసలు జో గురించి నీకేం తెలుసు వాడికి ఆల్రెడీ ఇద్దరు ప్రపోజ్ చేశారు నీది మూడో నెంబర్ వాళ్ళు ఎందుకు ఓకే చేయలేదు తెలుసా వాడికి పాస్ట్లో ఒక చిన్న పెయిన్ లవ్ స్టోరీ ఉంది మేమెంత చెప్తున్నా వాడు వినట్లేదు వాడు ఆ ట్రాన్స్లోంచి బయటికి రాలేకపోయాడు అది గ్రాడ్యుయేషన్ అయిపోయే టైంలో వాడు ఆ పిల్లని ఎప్పటి నుంచి లవ్ చేసాడు నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఎక్కడి నుంచి తెలుసో అక్కడి నుంచి మాత్రం చెప్పగలను కాఫీ తీసుకోండి వాళ్ళు లేచిందా ఆడింకా లేవలేదు ఇంకా లేవకపోయింది నైనా నైనా లేనైనా ఆ చేతులు వేసిడైంది ఆ కాళ్ళు వేసిడైంది రే ఇంత పొద్దెక్కిన లేవేంద్రా ఇలా రిజల్ట్స్ అన్నావుగా జల్దీ రెడీ అయ్యి చెక్ చేసుకో ఇలా నీ జాతకం బయటపడుతుంది మీ నాయనేంద్రా నీ మీద కాలు చేతులు వేయొద్దంటాడు నా బాధ మీ నాన్నకేం తెలుసు సరే కానీ మీ నాయనేమో రిజల్ట్స్ అంటుండు వస్తుందా పీక్తుందా అరే నాకేం తెలుసు తాత నేనేమైనా పేపర్ కరెక్షన్ చేసినా పోయి చూడాలి రే మబ్బుగా ఏమన్నా దావరపో లేచినావారా అరే జిమ్ కోదామని చెప్పినా కదరా సరే ఆ కొడుకులను కూడా లేపి రెడీగా ఉండు వస్తున్నా అరే ఏంద్రా
పొద్దు పొద్దున్నే. అరే ఇందాకే కదరా జిమ్కి పోదామని కాల్ చేసిన. అరే ఎందుకంత ఆగమవుతున్నావురా, 2 నిమిషాలు రా, అప్పటి వరకు నువ్వు ఇవ్వాలని లేపో. అబే రే లేవే. ఏం రాజు పొద్దు పొద్దున లేపుతాను, జిమ్కి పోదామని కాల్ చేసినా కదరా. అరే సురేష్ లేయిరా. జిమ్ లో గట్లకి పైసలు ఎన్నుంచి వచ్చినాయరా. అరే అవన్నీ నేను అడ్జస్ట్ చేశారా భయ్, ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు. అబ్బా ఈ పిల్ల నాసాగొచ్చిందేదిరా. అరే జిమ్కి వెళ్తే కనీసం ఆ పిల్ల డీటెయిల్స్ అన్న దొరుకుతాయిరా, ఎందుకురా ఈ హెల్ప్ అనే చేయరా నాకు. సరే సరే వరే, 5 నిమిషాలు నేను రెడీ అవుస్తా. హాయ్. హాయ్ సార్ చెప్పండి. జిమ్ లో జాయిన్ అవ్వాలి. స్ట్రెంత్ కార్డియోనా? స్ట్రెంత్ రా, స్ట్రెంత్. రేట్స్ ఇక్కడ ఉన్నాయి సార్. అబ్బో జిమ్ చాలా బాగుంది బ్రో. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ జిమ్ గురించి మా ఫ్రెండ్ శుభ చెప్పింది. శుభానియా? తను 1 వీక్ నుంచి రావట్లేదు. అవునా? నా ఫోన్ మిస్ అయిపోయి తన నెంబర్ కూడా మిస్ అయింది. ఒకసారి నెంబర్ ఇస్తారా? నేను అనుకున్నా తన నెంబర్ లేదండి. అవునా? ఒకసారి చూడండి బాస్. ఉంటే ఇస్తుండే సార్. లేదు. సరే మేము వెళ్ళి జిమ్ చూసేస్తాం. ఓకే సార్. ఏంద్రా ఈ కొడుకులు ఇంత పొద్దుగాలు వచ్చారు. అరే ఆ పిల్లే లేనప్పుడు ఈ జిమ్ ఇదంతా మనకు అవసరమా రా? అరే రిజల్ట్ చూసుకోవాలి, ఎగ్జామ్ రిజల్ట్స్. పోదాం బా, నువ్వు పెద్ద టాపర్ మరి. అరే జియో కంగ్రాట్స్ రా, నువ్వు అన్ని సబ్జెక్టులు పాస్ అయినావు. సూపర్. మీదేమైందిరా? చూస్తున్నారా నాయన. అరే సురేష్ గాంధీ ఒకటి వీకిందిరా. యాజ్ ఎక్స్పెక్టెడ్. నాది కూడా ఒకటి వీకింది. అయిందా? ఏమ్రా నరేష్ గా, నరేష్ అంటే మినిమం అన్నావు, దొబ్బిందా? చిరాకు బీట, నీదే జాతకం చూస్తున్నా. చూసుకోరా. ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేనట్టు చదివినావు కదరా. ఏమేం తింటే మాత్రం పొట్టలో పోతుంది కానీ చదివితే బుర్రలో పోదారా? అరే గమనుండ్రా, తిప్పితే నాకు ముందే తెలుసు. మా నాన్నకి ఎట్లా చెప్పాలా అని భయం వేసి ఆలోచిస్తున్నా. అరే నువ్వేం టెన్షన్ వాడుకురా, నీ హాల్ టికెట్ ఉందా, దాని మీద నా ఫోటో పెట్టి జిరాక్ తీసి నీ ఎగ్జామ్స్ అన్ని నేనే రాస్తాను, నువ్వు టెన్షన్ పడుకో, లైక్ తీసుకో. థ్యాంక్స్ మామా. మామా జో మన క్లాస్ అబ్బాయిలో నువ్వేరా టాపర్, పార్టీ కావాలి మామా. అరే శుభాని కనపడక 1 వీక్ అవుతుంది, ఆ పిల్ల కనపడక టెన్షన్ లో నేనుంటే నువ్వేంద్రా పార్టీ పార్టీ అని. శుభాని కనిపించిన వెంటనే మీ అందరికి పార్టీ ఇస్తారా? గా పిల్ల ఎప్పుడు కనిపిస్తుందో ఏమో. మీ అమ్మ ఇవ్వదురా, ఇది ఇంత స్పీడ్ పోతుంది. అరే ఒక్క నిమిషం ఇది పట్టుకోరా. ఏమేంద్రా? ఏనాడు మనస్సు ఆశలే వేల పక్షులై గలోకి ఎగిరనే కొత్తగా నా వయస్సు వేగమే ఓ లక్షమైళ్ళుగా నీ వైపు కదలగా నా పదల దారిలో ఎన్నెన్ని రంగులు ఓ వాన విల్లుల వాలిగా నీ పెదాల నవ్వులే ఓ పూల వానల నిదాక పిలువగా సంటి పాపలా నా ప్రాణమెందుకో
పడుతూ లేస్తూ పరుగు తీసగా చిట్టి బంతిలా నా గుండె ఎందుకో తుళ్ళుతోంది నిన్ను చేరగా. నిన్ను చేరుతున్న వేళ ఒక్కో క్షణం విలువ కూడా నింగిరేల కన్న మించి ఉందమ్మా విశ్వమంతా. సూదిలా గుచ్చి గుచ్చి నువ్వు చూస్తే నాకు పున్నమీ వెన్నెలా బుంగమూతినే తిప్పి తిప్పి వెళ్ళిపోతే గుండెకున్నదే మంటలా ముద్దు ముద్దుకున్న మాటలే అలా నింపేసి వెళ్ళకే గాలి చివరన మత్తు మందు సోకుతోంది నాకిలా ఈ మాయేమిటో నీకైనా తెలుసునా. అందరూ చూసి చూసి అంతలాగా తగలదా దిష్టి నీకిలా అందుకే నన్ను నువ్వు కట్టుకోవే ఉండనా దిష్టి చుక్కలా. నిన్ను తలుచుకున్న వేళ ఒక్కో క్షణం విలువ కూడా మింగినేల కన్న మించి ఉందమ్మా విశ్వమంతా. ఆ పిల్ల గురించి చెప్పినందుకు థ్యాంక్స్ రా. ఏమ్రా ఇప్పుడు ఓతున్న పోర్ని పటాయిస్తున్నాయని? అవునానా, మీరెవరు? అది నా గర్ల్ ఫ్రెండ్ రా. లైట్ తీసుకో అన్నా. మీది టూ సెట్ లవ్వా? లేదురా, ఇప్పుడే చూసిన పోరి నచ్చింది. నేను ఫిక్స్ అయినా నువ్వు కూడా ఫిక్స్ అయిపో, లైట్ తీసుకో. అన్నా ఇప్పుడు టూ సెట్ కాకపోతే ఎవడైనా ట్రై చేసుకోవచ్చు కదా. రేయ్, ఇంకోసారి ఆ పిల్లకు ట్రై చేసినావు అనుకో, ఒక్కలు ఇరుగుతాయి. అర్థమవుతుందా? చెయ్యి. నువ్వు పది దెబ్బలు కొడితే నేను ఒక దెబ్బ కూడా కొట్టలేనా? నాకు కొట్లాడాలంటే చాలా ఇష్టం. ఏమ్రా అర్థమైతలేదా? మాట్లాడుతున్నాగా, నీ సంగతి తర్వాత చూస్తా బిడ్డా. వెళ్ళే అరే జో, బిఆర్ దాగరా బాయ్. ఎన్ని రోజులు వీసా పట్టుకుందావు? అరే గది నా లైఫ్ లో నేను దాగను, నన్ను అయితే ఫోర్ చేయకూర్రా బాయ్. జోబోరా. థ్యాంక్స్ రా జాబ్ పాటిస్తున్నందుకు. అరే దేవుణ్ణి మస్తు కోరుకొని ఉంటావు వన్ శుభాని అనిపించాలని. తెలుసురా నీ ఏషాలు. నీ అబ్బా మూసుకుందారా? వాడేది హ్యాపీగా ఉంటే మీదేంద్రా సోది? ఎప్పుడు తాగుడే నారా? అబ్బా నువ్వు పెద్ద సుత్తో పూసవురా, మూసుకొని తాగుబే, మళ్ళా బీలు వేడైతాయి. అది కాదు బే, ఈరోజు మనోడు ఏం చేసినా తెలుసా? ఆ పిల్లని డైరెక్ట్ గా డాన్స్ క్లాస్ దగ్గర కలిసిండ్రా. అవునారా? నా ప్రాణం పోయినట్టు అయిందిరా బై. అసలు ఒక్క సెకండ్ ఆ పిల్లని అంత దగ్గర నుంచి చూడగానే అత్తిరా ఫీల్ అంటే అప్పుడు అర్థమైంది ఆ పిల్లంటే నాకెంత ప్రాణం. అవునరా, ఎవడు వచ్చి ఆ పిల్ల నాది అంటే మనోడు సాలిడ్గా ఇచ్చిండ్రా. మరి ఇందిరా ఆడు, ఆడు భయపెడితే మనం భయపడాలా? ఎవడ్రా వాడు? నా బామద్రా, నాకేం తెలుసు. అరే జో, మన దాంట్లో నువ్వు ఒక్కడవే కదా పాస్ అయింది. అరే జాబ్ చేసుకోకుండా ఎందుకురా ఈ ప్రేమాగ్యమని తిరుగుతుంటావు? జాబ్ ఇప్పుడు కాకపోతే తర్వాతనే చేసుకొచ్చురా బాయ్. ఒకసారి జాబ్లో జాయిన్ అయితే ఆ పిల్లని ట్రై చేసుకునే టైం అన్నా ఉంటుందరా. అందుకే ఆ పిల్లతో నా లవ్ ఎట్లన్నా వర్కౌట్ చేసుకున్నాకనే జాబ్ అయినా గీబ్ అయినా. కరెక్ట్గా చెప్పినవరా, పర్ఫెక్ట్. అరే గా పిల్ల రేంజ్ అయింది, మన రేంజ్ అయిందిరా. ఇప్పుడు మనం ఆ పిల్లని కలవాలంటే మినిమం మంచి బట్టలు వేసుకొని పోవాలి. అరే గదంతా కాదు కానీ, అరే ఇదే మన సినిమా అనుకుంటున్నావారా నువ్వు? ఒక మంచి డబ్బున్న అమ్మాయి వచ్చి ఒక డబ్బు లేనని ప్రేమించనికి. ఏంటన్నా, ఏంటి వేషం? మీరు ప్రిపేర్ చేస్తున్నారేంటి? మంగిలేదా? ఏంట్రా నేను చేయొద్దా? లేట్ వస్తే డాడీ లేట్ అంటావు, అందుకే ఈరోజు తొందరగా వచ్చి నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా. మంగిని బయటికి పంపించింది.
ఏం ప్రిపేర్ చేస్తున్నారు? ఏదోట్లే అమ్మా, ఇంతకీ నీ డాన్స్ క్లాస్ ఎలా ఉంది? డాన్స్ క్లాస్ బాగానే ఉంది. డాన్స్ క్లాస్ అంటే గుర్తొచ్చింది నాన్న, నా వెనకాల ఒక అబ్బాయి పడుతున్నాడు. ఈరోజు డాన్స్ క్లాస్ దగ్గర కూడా వచ్చాడు. నాకు చెప్పలేదేంట్రా? అదంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఇంపార్టెంట్ ఏంటంటే నాకు అసలు ఇలాంటి లవ్వులు గివ్వులు ఇష్టం లేదని తెలియక అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నాడు. అదే అర్థం కావట్లేదు ఏం చేయాలా అని. ఏముందమ్మా, సింపుల్, స్టేట్గా అతని దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు నచ్చలేదని చెప్పే. నచ్చలేదని చెప్తే ఎవరు వినరు నాన్న. అతను ఎందుకో సీరియస్గా నన్ను ట్రై చేస్తున్నాడు అనిపిస్తుంది. మరి ఏం చేద్దాం? సింపుల్, అతనంటే నాకు ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేసి అతనే వచ్చి ప్రపోజ్ చేశాక నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తే ఇంకోసారి నా జోలికి రాడు. సరే సర్లే, కానీ నువ్వు ఫ్రెష్గా పో, నేను ఫుడ్ తీసుకొస్తా. నువ్వేంటి ఇక్కడ? మా నాన్న చూస్తే ప్రాబ్లం అయిపోతుంది. ప్లీజ్ వెళ్ళిపో. నువ్వు డాన్స్ క్లాస్కి వస్తే తప్పలేదు, నేను ఇక్కడికి వస్తే తప్ప. అదంతా కాదు, కానీ మనం రేపు కలుద్దాం, ఇప్పుడైతే వెళ్ళిపో. సరే వెళ్ళిపోతున్నా. ఏ ఆగాకు, ప్లీజ్ వెళ్ళిపోకు. ఇలాగే ఉన్నా పర్లేదు. ఏంటి ఇలాగే ఉండాలా? హా ఇలానే, అంతకుమించి ఏం కావాలి చెప్పు. కష్టపడి వచ్చింది సైలెంట్గా ఉండడానికి కాదు. ఏ వద్దు వద్దు, ప్లీజ్ ముద్దు పెట్టు, ముద్దు పెట్టు ప్లీజ్ ప్లీజ్. ఏమిరా ముద్దు ముద్దు అంటున్నావు? నన్ను అడుగుతున్నావా ఏ పిల్లనన్న కళ్ళకొచ్చి పాడైందా? అడుగుతుంటే గిట్ల ఒత్తడు. ఏమిరా రేయ్, దయ్యం గీట వాటి నాదిరా, వచ్చి వండుకో. లేసి లేసి ఆడుతున్నట్టున్నది వ్యవహారం, వండుక. సోకులు తక్కువలేవులే నీకు. అరే మబ్బుగా. చెప్పరా. నిన్న తాగేటప్పుడు నువ్వు ఓ మాట అన్నావు కదరా, నాకెందుకో అది కరెక్ట్ అనిపిస్తుందిరా. అవునా? నాకు తాగిన తప్ప ఏం గుర్తులేదే. అది కాదురా, అమ్మాయి రేంజ్ వేరు, నీ రేంజ్ వేరు అన్నావు కదా, గది. అవును కరెక్టే కదా. అరే ఒక అమ్మాయి అబ్బాయిని చూసి ఈడ ఆ రేంజ్ అని ఎట్లా డిసైడ్ చేస్తారా? జస్ట్ ఫిజికల్ అపీరెన్స్ చూసానా? అవును అంతేగా. నాకు తెలిసినంత వరకు ఫిజికల్ అపీరెన్స్ అంటే మంచి బట్టలే కదరా. అవును. అరే ఆ బట్టల్ని దుప్పుకొస్తే. అరే జో, ఎట్లా దుప్పుకొస్తాంరా గలీజ్గా? అరే అట్లా చేయడం తప్పు కదరా. అరే అది తప్పో రైటో నాకు తెలియదురా, ఆ పిల్లని పటాయించడం నాకు ఇంపార్టెంట్. అయినా ఇప్పుడు పైసలు పెట్టి కొనాలంటే మన దగ్గర పైసలు లేవు. అయినా ఇంగ్లీష్లో ఒక సెయింగ్ ఉంది కదరా, ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని. ఇది కూడా గంతనేనేమో. అరే మనం ఎప్పుడన్నా ఇంతకుముందు ఇట్లా ఆలోచించినామరా, కనీసం చేసినామారా? ఆమె కోసం తప్పదురా. నాయనా నువ్వు చెప్పేం చేస్తావు నీ బుర్ర అట్లాంటిది. అవునరా, మన దగ్గర పైసలు చెప్తే ఏం చేస్తాం, కరెక్ట్ చెప్పిన రోజుగా. సరే గాని ఫస్ట్ తిందాంపా. అరే సురేష్గా పట్కారా రా, ఆకలి అయితే తిందాం. అవ్వ
ఒక్కరోజు నేను చేయనన్న పాపానికి ఇట్లా నరా నువ్వు చేసేది? ఇందులో ఏం ఎక్కువైందో ఏం తక్కువైందో కూడా అర్థం కావట్లేదు కదరా. ఇంతగానం ఆకలేస్తుంటే మళ్ళీ ట్విస్ట్ ఏందిరా? అరే మీరేం జంక్షన్ పడుకోర్రి, మీ అందరికి పుక్కట్లా అన్నం పెట్టిస్తా, మొహం కడుక్కొని బయలుదేరండి. అయినా తినడానికి మొహం కడుక్కోవడం దేనికిరా? ఫంక్షనాలకిరా. అరే దొరికితే ఇచ్చదోతుందిరా. అరే పెళ్లిలో వాళ్ళ నాళ్ళే గుర్తుపట్టారు, ఇంకా నిన్ను ఎవడరా గుర్తుపట్టేది? అవునరా, మస్తు ఆకలి అవుతుందిరా, పోదాం. ఒరి నీ అవ్వ ఆకలి అంటే చాలు, ఫస్ట్ ఉంటావు. అవు బరాబర్ ఉంటా. అరే పెళ్లిలో లోపల ఎవడని గుర్తుపట్టింది అనుకో, పెళ్లి కొడుకు పేరు గుర్తుపెట్టుకోండి, వాడు మన ఫ్రెండ్ అన్నట్టే మేనేజ్ చేద్దాం సరేనా? ఓకే నడు. అరే పెళ్లి కొడుకు మన ఫ్రెండ్ అంటే నమ్ముతారా? అరే ఆడి ఫేస్ చూస్తే ఈజీగా నమ్మేస్తారు, కానీ ముందు నడు. అగు ఏంటిది? బటర్ పన్నీరా? సారీ ఐఎమ్ ప్యూర్ నాన్ వెజ్. సరే సరే ఇంకొచ్చు. నరేష్గా పనికి మాల ముచ్చట్లు అన్నీ చెప్తావు, ఫంక్షనల్ ఏం తినాలో చదవదారా? ఇగో నా పేరు చూడు, రైస్ ఏమో ఇంత, ముక్కలేమో ఇన్ని. అరే రైస్ ఇట్లా ఉంచుకోవాలరా, ముక్కలను మాత్రం మళ్ళా మళ్ళీ వేసుకురావాలి. అరే అందరినీ లెక్కుంటారా, మేమందరం బతకనికి తింటే నువ్వు మాత్రం తిననికే బతుకుతావు. అరే చూ మనల్ని అబ్జర్వ్ చేసినట్టున్నారా? చదువు మనల్ని చూస్తున్నావు. ఇక్కడ మా నల్ల షర్ట్ వేసుకున్నాడు, తొంగి తొంగి చూస్తున్నావు. అరే ఇది పెళ్ళిరా, అస్సలు టెన్షన్ పడకండి, ఇట్రండి. ఇందులో పెళ్లి కొడుకు వాళ్ళెవరో పెళ్లి కూతురు వాళ్ళ తెలియదు, పెళ్లి కూతురు వాళ్ళెవరో పెళ్లి కొడుకు వాళ్ళ తెలియదు. మేబీ వాడు సుద్దుగా తినే తిండి చూసి తెల్లమో వేసింటాడు. అరే ఎప్పుడు నా తిడి గురించి ఆరామి ఏడుపు, మా దిష్టి దిష్టి తుతు. అరే చూసినావా రవిని, దిష్టి తీసిన ముక్క కూడా తింటుండు. వేస్ట్ చేస్తాం రా మరి. అరే ఈరోజు మనం ఖచ్చితంగా షాపింగ్కి వెళ్దాం రాబాయ్. రై షర్ట్ చూడు. అరే నీ లవ్ మా సావుకొచ్చిందిరా నాయన, ఇక్కడ మనం దొరికినామనుకో పొట్టు పొట్టు కొడతారు. అరే నువ్వు దొరికితే ఏమవుతుందా ఆలోచిస్తున్నావు, నేను ఎలా దొరకకుండా ఉండాలని ఆలోచిస్తున్నావు. ఎంత స్ట్రిక్ట్ ఉన్నా ఏదో చోట బొక్కుంటుంది రా భయ్, నువ్వేం టెన్షన్ పడుకు, నేను సెట్ చేస్తా, మూసుకుంటావు రా భయ్. సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, ఆడేం చేస్తాడంటే ఒక్కో టీషర్ట్కి ఒక్క టోకెన్ మాత్రమే ఇస్తాడు. మీరేం చేస్తారు తెలుసా? ఈ టీషర్ట్ ఉందా, లోపల ఇంకో టీషర్ట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం, ఏం చేయాలో నేను చెప్తా. ఓకేరా? సరే సరే. ఒకటి రెండు మూడు. మూడు ఉన్నాయి చూడు. సార్ సార్ ఇక్కడ. మీరు టీషర్ట్లు తెచ్చారు కదా, లోపల పెట్టుకోండి. అవి ఎవరి ప్యాంట్లలో వాళ్ళే లోపల పెట్టుకోండి. ఓకేనా? స్టార్ట్ చేయండి. అయిపోయిందరా? రెండు. ఓకే సార్. అరే అసలు ఏం బాగాలేదు కదరా? అస్సలు బాగాలేదురా. అరే ఉచ్చ వాడుతుందిరా. రే నీకు వచ్చే నాకు ఎక్కడ ఏది ఉంటుందో నాకే అర్థం కావట్లేదు, డప్పులు కొడుతున్నాయి అక్కడ. రే నడవండి రా. గుంజుండ్రా బయటికి.
అరే షాపింగ్ మాల్లో హారర్ సినిమా చూపించినావు కదరా నాయన, పుసుక్మని ఆ వాచ్మని అని దొరుకుంటే నాకు గుండె వగిలిపోయేది కదరా. అరే నాకు కూడా మస్తు భయం అయిందిరా, కానీ ఫైనల్గా బట్టలు బయటకు వచ్చినాయిరా. నువ్వు సూపర్ జ్యోతిష్గా. అబ్బా ఏంద్రా ఎంత కాస్ట్ ఉంది? నా పెళ్ళికి కూడా ఇంత కాస్ట్లీ కొంటానో కొనో రాజు. సరే కానీ ఇంక రౌండ్ వేసేద్దాం పద. నేను రాను నాయన, మీరు పోండి నేను రాను. సర్రా నువ్వు వీడియో ఉండే మేము పోయిస్తాం. చలో నడువురా. రే బట్టలు జాగ్రత్త. అరే సురేష్ మొత్తం ట్యాగులు అన్ని లెక్క పెట్టరా, మొత్తం ఎంత అయిందో చూద్దాం. అరే నువ్వు ఫోన్ లెక్క పెట్టు, నేను ట్యాగులు చెప్తా. ఓకేరా చెప్పరా. అరే 400 ఎంత అయిందిరా మొత్తం? ఒక్క నిమిషం మామా. అరే 30,000 ఏందిరా మొత్తం? 30,000. అరే జో ఇప్పటి నుంచి నువ్వు ఎట్లా అంటే అట్లారా, సేమ్ ప్రొఫెషనల్ దొంగతనం చేపించినట్టే చేపించినావు కదరా. మామా అంతా కలలేకున్నదిరా, ఈ బట్టలు వేసుకొని పోతే మా ఊర్లో ఒక్కొక్క అనుకుంటుందిరా, ఆ గుండెలు జారుతాయి. ఆ ఏముందిరా, హైదరాబాద్లో ఆరేసిన బట్టలు ఉంటాయి కదా, అవి ఎత్తుకొచ్చినారా అనుకుంటారులే. ఆ బీక్నోది. అరే సరేరా ఈ బట్టలన్నీ మీ దగ్గర పెట్టుకోరు, పొద్దున్నే వస్తాను, ఒక మంచి డ్రెస్ వేసుకొని శుభా నేను కలుస్తాను. సరేరా. ఓకేనా? సర్రా బాయ్. జాగ్రత్త. ఓకేనా మామా. వస్తా దారా బాయ్. నాకేం తెలుసురా బాయ్. అరే ఆ పిల్ల వచ్చిందిరా. అరే ఏదో మాట్లాడరా. ఏం మాట్లాడరా? అరే ఏదో ఫోన్లో మాట్లాడాలి. హలో. అరే ఏం అడిగినారా నిన్ను? 5,000 అడిగినా. ఎందుకు అడిగినా? ఫీజు కట్టినీకి అడిగినానా, బుక్కులు కొన్నీకి అడిగినానా, తాగినీకి అడిగినా? దానికి గుడి ఇవ్వరా బాయ్, నీ ఆస్తులు అడిగినా. షిట్. అరే ఏం మాట్లాడినావురా? ఆ పిల్లని చూసేలా చేయమంటే ఏకంగా నవ్వేలాగా చేసినావు, ఏం మాట్లాడినావురా? అరే మన బట్టలు వర్కౌట్ అయినట్టున్నారా? మరి మనం అంటే ఏమనుకుంటున్నావురా, ఆ మాత్రం ఉండాలి. ఏమ్రా కొత్త బట్టలు లెక్కనున్నాయి, మీ అమ్మ ఏమైనా పైసలు ఇచ్చిందా? లేదు నాన్న, నా ఫ్రెండ్ నరేష్ ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న పైసలు పంపితే వాడు కొత్త బట్టలు కొన్నాడు, నాకు నచ్చి వేసుకున్నా. నరేష్ అంట వీని దోస్తులు, పుణ్యానికి వస్తే ఫినాయిల్ ఆయటోళ్ళు వీని దోస్తులు. వాడు వీడికి బట్టలు ఇప్పించిండా, యాన్న కొట్టుకొచ్చినట్టున్నాడు వీడు. సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో. నిజం చెప్పరా, ఈ డ్రెస్ ఎక్కడిది? ఆ తర్వాత చెప్తా గానీ ముందుట్రా. అమ్మా ఈ బట్టల సంగతి చెప్పే కంటే ముందు నీ క్వశ్చన్ చెప్పాలి. నేను పిల్లని ఘోరంగా ప్రేమిస్తున్నామ్మా, గాలేమో బాగా రిచ్చు, గాలి ముందు కనీసం రిచ్గా అన్నా కనపడాలి కదమ్మా. నువ్వేమో పైసలు అడిగితే లేవు అంటావు, అందుకే నాకేం చేయాలనో తెలియక షాపింగ్ చేసి వచ్చినావు. షాపింగ్ అంటే దుబ్బుకొచ్చిన బట్టలు. నువ్వేం టెన్షన్ పడకు, ఏం కాదు. నేను చెప్పినా కదా ఆ నరేష్ గారి పేరు చెప్పంగానే నాకు అనుమానం వచ్చింది. అయినా ఈ ప్రేమలు పడ్డాం కాకి ఈ లంగ పనులన్నీ మామూలేలేరా. అరే నా మన్మరలేమన్నా బాగుంటాదిరా. మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదురా? ఇదేమన్నా గొప్ప విషయం అమ్మ చెప్పనీకే, టైం రాలేదు నేను చెప్పలేదు. ఇగో ఈ పిల్లని చూ. అమ్మాయి చాలా బాగుందిరా, పేరేంటో? పేరేందుకులేరా, నా మన్మరాలు మస్తున్నదిరా. ఏం తెలియరానిది, మస్తు డబ్బున పిల్లని పట్టినట్టును. తాత ఆ పిల్ల పైసలు ఉన్నదా లేదన్నది కాదు, ఆ పిల్ల అంటే నాకు ప్రాణం, అర్థమైందా? అందుకే ఈ కష్టాలన్నీ. సర్లేరా నీ ఇష్టమే మా ఇష్టం, అమ్మాయి ఇంత బాగుంటే మేమెందుకు కాదంటాంరా. అంతే కదా.
ఏం నాన్న ఈరోజు కూడా లేట్ అయింది, మీకోసం నేను చాలాసేపు నుండి వెయిట్ చేస్తున్నాను. ఆఫీస్ లో వర్క్ బిజీరా, మళ్ళీ మార్నింగ్ 7:00 వెళ్ళాలి. అదేంటి, రేపు మనం విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్ళాలి కదా గృహ ప్రవేశం కోసం. వర్క్ కడ అవుట్ లో పడి మర్చిపోయిండ్రా. వర్క్ తర్వాత రేపు మనం వెళ్ళాలి. లేదురా, నేను రేపు ఆఫీస్కి వెళ్ళకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఏం చేద్దాం, రేపు బస్సులో విజయవాడకి వెళ్ళి ఫంక్షన్ అటెండ్ చేయి. రిటర్న్ లో మన విశ్వనాథ్ అంకుల్ కార్లో వచ్చేసేయమ్మా. ఆల్రెడీ వాడు విజయవాడకు పోయి ఉంటాడు. ఏంటి నాన్న మీరు, నేను వెళ్ళను. అది కాదురా, ప్లీజ్రా, ప్లీజ్. నా బంగారు తల్లివి కదా. ఎంతరా, 6 hours జర్నీ. వెళ్ళమ్మా, లేదంటే విశ్వనాథ్ అంకుల్ ఫీల్ అవుతారా. ప్లీజ్రా. సారీ, నా ఫ్రెండ్ని తీసుకొని వెళ్తాను. నా బంగారు తల్లి. అక్కడ శుభాని కదరా ఉంది. అవునురా, శుభాని లాగా ఉంది. అరే ఎడుకో పోతుందిరా. అరే పదరా, మనం కూడా పోదాం. మరి డబ్బులు రా, నేను చూసుకుంటా. బే అక్కడేదో ఫంక్షన్ జరుగుతున్నట్టుందిరా, అమ్మ ఎక్కడే ఉన్నట్టుంది. అరే ఆ పిల్ల ఆ ఫంక్షన్ లో ఉందంట. రాడు గాని మనం పోదాంపా. ఏ మనుషురా, అరే మనం ఇప్పుడు ఆ ఫంక్షన్ లకు పోవాలంటే ఎట్లారా. ఏమోరా, అరే ఆ పిల్ల వచ్చిందిరా. ఏం చూస్తున్నావు? ఏం లేదు. నువ్వే కదా నన్ను డాన్స్ క్లాస్ దగ్గర ఫాలో అయింది. డాన్స్ క్లాసా? నేను కాదు. కాదా, ఇక్కడ ఏం చేస్తున్నావు? అది మా ఫ్రెండ్ ఫంక్షన్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇదే ఊరు? అరే ఏ ఊరు? విజయవాడ. విజయవాడ? ఏ ఏరియా? అరే ఏరియారా, నాకోసమే వచ్చావు కదా. లేదండి. నిజం చెప్పు, నన్ను లవ్ చేస్తున్నావు కదా. లేదండి. నిజంగా లవ్ చేయట్లేదా? సరే నీ ఇష్టం. పిల్లని చూసి నవ్వుతుంది. అరే కోపం పోతుంది బే. ఏ నవ్వుతుంది చూడు బే. అవునా? ఏమ్రా వచ్చింది ఆరా మీ దేవత? అరే ఆ పిల్లొచ్చి వీడితో మాట్లాడి నవ్వు వెళ్ళిపోయిందిరా. అవునా రా? అవునరా, వీడేదో చెప్తుండే నవ్విందని. అరే జో పార్టీ. మీ అబ్బా నీకైతే ఎప్పుడు పార్టీ, అదంతా కాదు కానీ పోదాంపా. అవునరా పోదాం. ఆ పిల్ల చూసిందంటే మళ్ళీ డౌట్ వస్తుంది. అరే పైసలు ఉన్నాయా? అరే పైసలు ఆరా, నా దగ్గర ఉన్నాయరా. నీ 10 రూపాయలా, ఇక తీసుకో. అరే ఇంక ఇన్నే పైసలు ఉన్నాయరా? అయినా ఎందుకురా, ఊరు వెళ్ళొద్దారా భయ్? సంక నాకు ఇచ్చినావు కదరా. అరే పిల్ల పిల్ల అనుకుంటా పైసలు దొబ్బెట్టినావు కదరా. అరే మీరేం టెన్షన్ పడుకోరు, ఒక పని చేద్దాం, ముందు బస్ స్టాండ్ పోదాం, అక్కడ ప్లాన్ చేసి అక్కడి నుంచి పోదాం. సరేనా? సాల్తీ నువ్వేం చూస్తున్నావురా, రా. అరే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ సరిపోవు కదరా. అరే
ఈ బస్సు వయా గుంటూరు హైదరాబాద్ వరకు పోతుంది. మన దగ్గర ఉన్న పైసలతో గుంటూరు వరకు టికెట్ తీసుకుందాం. కండక్టర్ ఒకసారి వచ్చి టికెట్ కొట్టిననుకో, మధ్యలో అస్సలు రాడు. ఒకవేళ పొరపాటున వచ్చి లేపిండనుకో గుంటూరు వచ్చిందని, అరే మర్చిపోయి నిద్రపోయామన్నా ఇప్పుడు దిగేస్తాం అని చెప్పి దిగిద్దాం. సరేనా? లేపకపోతే హైదరాబాద్ వరకు వెళ్ళిపోతాం. ఇగో నాలుగు టికెట్లు ఇవ్వండి గుంటూరు. వచ్చేసింద్రా పడుకున్న ట్యాక్ చేద్దాం. సరే పడుకోరా. అన్నా గుంటూరు భయ్యా, గుంటూరు మీరేనా? దిగాలి దిగాలి. మర్చిపోయినావు నా పడుకున్నా. అరే ఏమైందిరా, ప్లాన్ అన్నావు పోదామన్నావు మొత్తం వీకింది. అరే ఏందిరా, జేబులో పైసలు కూడా లేవు. అరే మీరు టెన్షన్ పడుకోర్రా, ఫస్ట్ హైవే మీదకి వెళ్దాం. ఆడేదో లారీ పట్టుకొని ఆడి నుంచి వెళ్ళిపోదాం. ఓకేరా పోదాం పా. అన్నా హైదరాబాద్ పోతుందా? హైదరాబాద్ పోవాలనా? ఇంకోటి ఇద్దరు కూర్చోరు, వెనక్కి ఇద్దరు కూర్చోరు. అన్నా మేమంతా ఫ్రెండ్స్, నలుగురం వెనకాలనే కూర్చుంటాం. ఓనే అన్న. పోయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకురా పోరా. ఆ సరే. అరే పుక్కట్లు తెచ్చిన హైదరాబాద్కి. అరే నీకున్న టాలెంట్కి గాబి లేదురా, ఎవ్వదైనా పడతాదరా. సూపర్ మామ పడుడేందిరా, ఆ పిల్ల ఎప్పుడో పడింది మనడికి. ఈరోజు వాని పిల్ల వాడిని చూసి నవ్వుకుంటూ వెళ్ళింది తెలుసా? అరే జోగా, రేపు పిల్లగే నా పిల్లకి వెళ్ళి ప్రపోజ్ చేయరా. అరే పక్కా జోగా చెప్తున్నా. సరేరా, రేపు పొద్దునే ఆ పిల్లవాళ్ళ ఇంటి దగ్గర పోయి వెయిట్ చేద్దాం. ఆ పిల్ల ఎటు పోతే అటు వెళ్ళి ఫాలో అయ్యి ప్రపోజ్ చేసేస్తా. నాయనా మీరు ఏడి కనవండి, నేను మాత్రం రాను. ఈరోజు తిప్పింది ఎక్కువైపోయింది. సర్రా లేట్ అయిపోయింది, రేపు పొద్దునే కలుద్దాం. బారా బారా బారా. మా మా ఏమ్రా ఇంత లేట్ అయింది, యాడికి పోయినావు? ఏ ఫ్రెండ్స్ తోటి సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చినానమ్మా. రే తినవా మరి. ఆల్రెడీ తిన్నా. నీకున్న టాలెంట్కి గాబి లేదురా, ఎవ్వదైనా పడతాదరా. నిజం చెప్పు, నన్ను లవ్ చేస్తున్నావు కదా? రావట్లేదు. అరే వచ్చి ఆగదారా నీకు? నీ అవ్వా అరే రే ఆ పిల్ల వస్తుందిరా. అరే రే రే అటు చూడు. రే బండిది ఫాస్ట్గా రే పదరా. ఎప్పుడు లేటే వస్తావానే నువ్వు? టికెట్లు దొరకలేదా? దొరకలేదు, మొత్తం తిరిగినా. మరి బ్లాక్లో ట్రై చేసావా? అరే
వాళ్ళు ఎందుకు టెన్షన్ పడుతున్నారా? బ్లాక్ లో కూడా అడిగినా దొరకలేదు. వాళ్ళకి టికెట్లు దొరకనట్టున్నాయి. ఇప్పుడు ఎలా తెలీదు. అవునరా. అరే మన ఏరియా సిఏ పేరు ఏదో ఉండాలి కదరా. అరే మొన్న రంగ డ్రైవ్ లో పట్టుకోలేదారా? ఆడే ప్రకాష్ అడిగాడు. ఆహా అరే నేను ఇప్పుడే వస్తా. అరే అసలు ఎడిగిపోతున్నావురా. అరే నువ్వు ఉండిపోయి అనా, టికెట్స్ ఉన్నాయా? ఏ లేవు, అగో బోర్డు పెట్టినాగా. అనా సీఏ ప్రకాష్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన మా అంకుల్ అనమాట. ఆయనకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తే మీ దగ్గర రిజల్ట్ టికెట్స్ ఉంటాయంట కదా, అవి రెండు కావాలి. కావాలంటే మీరు ఒకసారి ఫోన్ మాట్లాడండి. ఏం అవ్వలేదు. థ్యాంక్స్ అన్నా. ఏమోనే, మీరు నన్ను మళ్ళీ కనిపించొద్దన్నారు. యాక్చువల్లీ మీరు ఇక్కడ నాకు సడన్గా కనిపించారు. మేము ముగ్గురం ఫ్రెండ్స్ వచ్చాము, మాకు రెండే టికెట్స్ దొరికాయి. ఒకవేళ మీకు ఇబ్బంది లేకుంటే ఈ టికెట్స్ తీసుకొని మీరు వెళ్ళండి. చూసినారా అవన్నీ? ఏ పర్లేదు పర్లేదు. మూవీ అయ్యేంత వరకు ఇచ్చేవా, నీతో కొంచెం మాట్లాడాలి. సరే. అమ్మాయితో ఏం మాట్లాడుతున్నారా? టికెట్లు ఇచ్చినట్టున్నావు. అరే టికెట్లు అయితే ఇచ్చినా గానీ ఆ పిల్ల పోతూ పోతూ మాట అన్నదిరా. ఆ పిల్ల వచ్చేంతవరకు ఇక్కడే వెయిట్ చేయమని చెప్పింది. అరే గా పిల్ల వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తామారా? సవ్వాలేదు. అరే పోదాం పరాజో. అరే గా పిల్ల అల్లికి ఫోన్ చేసి మనల్ని మెత్తగా దనిద్దాం చూస్తున్నట్టుందిరా. అయినా మన ఉంటామా ఏంది? పోదాం పా. నువ్వు ఆగబే. అరే ఆ పిల్ల అలా చెప్పేటప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండేరా? నవ్వుతుందా? సీరియస్గా ఉందా? అరే కొంచెం అయితే నవ్వుకుంటానే పోయిందిరా. అరే మా అమ్మకు సమయం చెప్పేదిరా, నవ్వే ఆడదాన్ని ఏడ్చే మొగని అస్సలు నమ్మొద్దని చెప్పేది. అరే నువ్వేందిరా పెద్ద డర్ఫోగ్గాల్లాగున్నావు, వాడికి ధైర్యం చెప్పాల్సిన పోయి భయపెడతావేమిరా? అరే ఆ పిల్ల నేను వెయిట్ చేయమని చెప్పింది కదా, ఏం టెన్షన్ పడుకు, వెయిట్ చేద్దాం, ఏమైతే చూద్దాం. సరే. నాకోసమే వెయిట్ చేస్తున్నావా? అవును, మీరే కదా వెయిట్ చేయమని చెప్పారు. నా కోసం 3 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నావు. మీరు ముగ్గురుంటే 2 టికెట్స్ తీసుకున్నాం. నిజం చెప్పు, నన్ను ఫాలో చేస్తున్నావా? అయ్యో లేదండి. నన్ను లవ్ చేయట్లేదా? లేదు. నాకు ఇలా పిరిగ్గా ఉన్న వాళ్ళంటే అస్సలు నచ్చరు. ఏదైనా ధైర్యంగా చెప్పాలి. ఇప్పుడు చెప్పు, నన్ను లవ్ చేస్తున్నావా? లేదండి. సరే వదల్దాం. అరే నీ అవ్వ మంచి ఛాన్స్ మిస్ చేసినావు కదరా. అవును రాజు. అరే ఏమైందిరా, ఇప్పుడే అరా వచ్చేది? అరే నేను చెప్తావు. అరే చెప్పండి రా ఏమైందో. అరే నేను చెప్తలేరా, నడురా. అరే గా పిల్లకంత మాట అన్నాక కూడా ఇంకేం ఆలోచిస్తున్నావురా? అవును మామ, ఇంకేం ఆలోచించకరా, డైరెక్ట్గా పోయి ప్రపోజ్ చేయి. అయినా ఆ పిల్లకి అంత క్లియర్గా చెప్పింది అన్నావు కదరా, ధైర్యంగా ఉండరా, రేపు ఎలాగైనా ప్రపోజ్ చేయి. అరే చెప్పడం ఇంపార్టెంట్ కాదురా, కానీ కొంచెం ఇంప్రెషన్ పెరగ చెప్తామని ఆగా. ఒకవేళ నేను చెప్పాక తనకి ఫీలింగ్స్ లేక నో అంటే నేను తట్టుకోలేనురా. అరే ఎందుకురా అంత భయపడుతున్నావు? గా పిల్లగా అంత కాపరేట్ చేస్తుంటే ఓ వణికిపోతున్నావేంద్రా? ఇగో అదంతా కాదు కానీ, రేపు పొద్దున మంచిగా రెడీ అయ్యి సెంటు బాటిల్ కొత్త తెచ్చిన అది కొట్టుకొని ఆ పిల్ల దగ్గర అమాయకంగా ముఖం పెట్టి ప్రపోజ్ చేయి. అరే మీ తాతగాని గుర్తు తెచ్చుకోరా, పిల్లి లేక భయపడతావెందుకురా? అవునరా. అరే నీకు అర్థమవుతుందారా, గా పిల్ల ఎప్పుడో నీకు తుప్పని పడిపోయిందిరా. నీకు కాకపోతే ఎవరికి పడుతుంది మామా పిల్ల? సరేరా, రేపు పెళ్ళి అమ్మాయికి ఎలాగైనా ప్రపోజ్ చేసేస్తా, కానీ వెళ్ళే ముందు ఒక మంచి లెటర్ రాసుకొని వెళ్తా. ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళాక కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే భయం ఇస్తుందిరా. ఏం రాస్తావురా? ఏం రాస్తారా, ఏం చెప్పాలనుకున్నాను గదే రాస్తా. ఎందుకంటే ఆ పిల్ల ముందుకెళ్ళాక నోటి నుంచి మాటలు రావురా.
అరే ఏం రా రై, ఈడాపినావు? అరే కొంచెం భయమవుతుందిరా. భయమా? ఏమ్రా, డబ్బులు కొడుతున్నాయారా నీకు? అరే కొంచెం టెన్షన్ అవుతుంది బే. ఏ టెన్షన్ ఎందుకు బే, మేము ఉన్నాంగా. అరే అయినా దీనికి టెన్షన్ ఏందిరా నాయన, వదరా పోదాం. సరేరా, అగో ఆడో చాయ్ తాగి వెళ్ళిపోదాం. సరే బా. అన్నా నాలుగు చాయ్. అరే మస్తు భయమవుతుందిరా. అసలు అర్థమవుతలేదురా నాకు, ఇవాళ లెటర్ ఇస్తానంటావా? అరే షాపింగ్ మాల్లో దొంగతనం చేసినప్పుడు కూడా ఇంత భయం కాలేదురా. భయపడకపే. అవునరా. ఏమ్రా బాగానే అంతా? ఏం కొత్త షర్ట్ వేసినావా? ఏంది కథ ఇక్కడ? నీకెందుకన్నా? ఏమ్రా ఇది లవ్ లెటరా? లవ్ లెటర్? ఆ పోరిక. అవును అవును. ఏం దొరికినవురా లవ్ లెటరా? అవును. నాకా? లవ్ చేస్తున్నావా? చెప్పరా, చెప్పు. మరి చెప్పు. రై చెప్పరా. లవ్ యు. గట్టిగా చెప్పరా. లవ్ యు. ఇందులో నీ నెంబర్ రాసావా? అసలు ఈరోజు ఏం జరిగిందిరా? ఆ పిల్ల రావుడేంది, వీడు ప్రపోజ్ చేసే టైంలో వాళ్ళు ఎవరో రావడమేంది, ఆ పిల్ల ప్రపోజ్ చేసుడేంది, నాకు ఇదంతా ఏదో కలరా ఉందిరా. సరే చేస్తే చేసింది, ఫోన్ నెంబర్ ఎందుకు తీసుకుంది? అబ్బా తీసుకుంటే తీసుకుంది, పొద్దునన్నంగా తీసుకుంది, ఇప్పుడు దాకా ఫోన్ లేదు పాడలేదు. అసలు నిజంగా మనోని లవ్ చేస్తుందా నీ? లేదంటే వాడుకుంటుందా? అరే మబ్బుగా, అసలే ఆమె ఫోన్ చేస్తుందా చేయదా అని కన్ఫ్యూజన్లో ఉన్నావు. నువ్వు ఇలా కొత్త కొత్త డౌట్లు పెట్టి కన్ఫ్యూజన్ ఎక్కువ చేయకు. అరే నీలాంటి మబ్బుగాళ్ళకి బ్రెయిన్ గింతంత షార్ప్ అయినా చాలరా, క్వశ్చన్ బ్యాంకులు ఎక్కడ ఎరవుతారు. అరే పొద్దున్నుంచి 100 క్వశ్చన్లు అడిగినవరా, అసలు నీకు అడిగి అడిగి నోరు నొప్పి పుట్టట్లేదేమో కానీ నాకైతే విని విని చెడు తుప్పు పడుతున్నారా మబ్బుగా. అరే అరే సారీరా, మనం ఇంతగానం మాట్లాడుతుంటే వాడు చూడు పట్టించుకునే పట్టించుకోవట్లేదు, వాని గురించి తన్నులు కూడా తిన్నాం కదరా. అరే నరేష్గా నువ్వేమన్నారా, ఆ పిల్లేంది వీడికి పడుడేంది అని డౌట్ పడ్డావా లేదా? నాకు తెలుసురా వాడికున్న టాలెంట్కి ఆ పిల్ల ఖచ్చితంగా పడుతుందని. ఫోన్ కూడా చేస్తా చూడు. అరే ఆడి కొత్త నెంబర్ నుంచి కాల్ ఎప్పుడు వస్తుందో, వీడు ఫోన్ ఎప్పుడు లిఫ్ట్ చేస్తాడో. అగో సార్కి ఫోన్ వచ్చినట్టుంది. హలో. హలో జ్యోతిష్. హా నువ్వేనా మాట్లాడేది? హా నేనే మాట్లాడుతున్నా. మరి మాట్లాడు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఏదో ఒకటి మాట్లాడు. అసలు ఈరోజు జరిగింది నిజమేనా? నాకు నమ్మబుద్ధి కావట్లేదు. హా నిజమే, ఆల్రెడీ చెప్పాను కదా ఐ లవ్ యు. హలో. హలో
హలో హలో అసలు నన్ను లవ్ చేస్తున్నావా నువ్వు? అయ్యో నిన్ను ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నా. ఐ లవ్ యూ టూ. సరే సరే మా నాన్నగారు వస్తున్నారు, రేపు నేను మార్నింగ్ కాల్ చేసి ఎక్కడ కలవాలో చెప్తాను. రేపు కలుద్దాం ఓకేనా? సరే బాయ్. ఎస్ ఏమ్రో పొద్దుగాల పొద్దుగాల మస్తు జోరుగా తయారవుతున్నావు. అరే రోజులాగే తయారవుతున్నాగా, ఇదేమన్నా లంగా జాకెట్లా కొడుతుందా నీకు? ఒక్కసారి వేసుకో రాదురా లంగా జాకెట్, నాకు కూడా మన్మరాలు లేని లోటు తీరినట్టు ఉంటుంది. నీ ముసల్తాత నమస్కహ. అరే ఏందిరా ఇంత జల్దీ రెడీ అయినావు, ఏడికి పోతున్నావు? అరే దోస్తులతోటి సినిమా పోతున్నామా? నా చెవులో పూలు కనపడుతున్నాయా? ఇంత పొద్దున సినిమా ఉంటుందా? నాకు కూడా అనుమానం వచ్చింది, గీడు ఇంత పొద్దుగాల తయారవుతుందంటే. ఎక్కడో పెద్ద గొల్లంబేటనికనే పోతుండు వీడు. రే చెప్పరా నిజం చెప్పు. అరే అది కాదమ్మా, నీకు పిల్ల గురించి చెప్పినా కదా, నిన్న ఆ పిల్లకు ప్రపోజ్ చేయనీకపోతే ఒక చిన్న ఇష్యూ వల్ల ఆ పిల్లే నాకు ప్రపోజ్ చేసింది. సో అమ్మాయిని కలవనీకపోతున్నామ్మా. ఎవ్వని మన్మనురా నువ్వు, నీకు ఆ రోజే చెప్పినా కదా గా పిల్లనే పడుతుందని. ఎవరైనా మనకు పడాల్సింది. మీరున్నాడు మాయా. అరే జాగ్రత్త రా, అసలే మీ నాయన రోజు జాబు 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 అని నన్ను సతాయిస్తున్నాడు. ఈ విషయం తెలిస్తే ఇంకంతే, ఆయనకే ఎన్నైనా చెప్తాడు. కొంచెం జాగ్రత్త రా, కనీసం జాబ్ తెచ్చుకునే వరకైనా ఆయన కళ్ళల్లో పడకుండా చూసుకోరా. సరేమ్మా నాకు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. ఆ సరే. రే వీలైతే అమ్మాయిని ఒకసారి ఇంటికి తీసుకురా. సరే సరే. ఇగోరా రే. థ్యాంక్స్ రా. ఏం రాజు ఫోన్ చేసిందారా? అరే ఇంకా లేదురా. అయినా నీకు మా కన్నా గా పిల్లే ఎక్కువైందిరా, ఇక మమ్మల్ని ఏం పట్టించుకుంటావురా? నిన్ను పట్టించుకోనికి నువ్వు పాలు తాగి చిన్న పిల్లని వారా, నీకు డైపర్ మార్చాలి నావే. అరే మమ్మల్ని నిన్ను కూడా కలిపినా కదరా, అసలు ఇంత కూడా జాలేదే కదరా నీకు, వాడు ఒక్కడే కనిపిస్తాడా నీకు? అరే ఊకోవే, నేను నీకు ఆల్రెడీ చెప్పానా? నా మాట వినలేదు, ఇప్పుడు చూడు ఏమైందో. చూడు ఇప్పుడు ఇట్లానే ఏడుపు వస్తుంది. ఇగో మన ఫోన్ పోయిందనుకో బాధ అనిపిస్తుంది, అంతకన్నా మంచి ఫోన్ కొన్నామనుకో పోయిన ఫోన్ గురించి అసలు బాధే ఉండదు. ఇది కూడా అంతే, లైట్ తీసుకో. ఇదిగో అరే ఏ పిల్లలు రా నాయన, ఇంత లేరు కానీ అప్పుడే లవ్ అంట, ఏం జనరేషనో ఏందో. అరే జో నువ్వు కూడా అట్లా తయారయ్యావు. హలో. హలో ఎక్కడున్నావు? ఇక్కడే ఫ్రెండ్స్తో ఉన్నా. మా ఇంటి దగ్గర వచ్చి వెయిట్ చేయి, కలుద్దాం. హా ఇప్పుడే వస్తున్నా. అరే శుభ కాల్ చేసిందిరా, ఇప్పుడే వస్తాను. పాతికేళ్ళుగా ఉన్న జన్మ ఏమైంది పుట్టిన నిలా కొత్తగా, చేతి గీతలే మార్చి బ్రహ్మ గీసినాడు నిన్ను నాకిలా అందించగా. అందుతావో లేదో చందమామలా అనే సమస్యలు ఉన్నాయి నాళ్ళుగా, అందుకేగా కళ్ళు నమ్మలేదుగా నీ కౌగిలింతకే చిరాక నేరుగా. జీవితం కొన్ని వేల కాగితాలు కలిసిన పుస్తకం కదా, రాయనా చివరి పేజీ అంచుదాకా కావ్యమై నీ పేరు తీయగా. నిన్ను పొందు జన్మలోన ఒక్కో క్షణం విలువ కూడా, నింగినేల కన్న మించి ఉందమ్మా విశ్వమంతా. ఆ
హే, ఇదేంటి మా గల్లీ తీసుకొచ్చావు? మరి మీ ఇంటికి వెళ్ళాలంటే మీ గల్లీకే రావాలి కదా. అయినా మా ఇల్లు నీకెలా తెలుసు? మా ఇల్లు నీకెలా తెలుసు, మీ ఇల్లు నాకు అలాగే తెలుసు. ఇప్పుడు ఏంటి, తీసుకెళ్తావా లేదా? తీసుకెళ్తా. ఏం పేరమ్మా? శుభాని. ఈరోజు పొద్దున్నే ఎప్పుడు చూపిస్తావురా అని అడిగా, అంతే అప్పుడే తీసుకొచ్చేసాడు. నేను తీసుకురాలేదమ్మా, తనే తీసుకొచ్చింది. అవునా? సరే, మేము మాట్లాడుకోవాలి, నువ్వెళ్ళు. రా కూర్చోమ్మా. నాన్నగారు ఏం చేస్తుంటారు? బిజినెస్ ఆంటీ. మా వాడి నీకు నచ్చాడా? నచ్చాడు. మా వాడు చాలా మంచివాడమ్మా. వాడి దోస్తుల్లో ఎవరు పాస్ కాలే, వీడొక్కడే చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నా దిగులంతా వాడికి ఉద్యోగం రాలేదని, దాని గురించే వాళ్ళ నాన్న ఎప్పుడూ తిడుతుంటారు. నువ్వైతే నాకు మస్తు నచ్చినావు. ఏమో చెప్పులు కొత్తగా అనిపిస్తున్నాయి గజేంద్రు. ఏమిరా కొంప ముంగటేమో కొత్త చెప్పులు కనబడుతున్నాయి, కొంపలకి ఎవరైనా జోరీరా ఏమి? అరే మొన్న చెప్పినా కదా నా గర్ల్ ఫ్రెండ్, ఆ పిల్లనే తీసుకొచ్చిన. మూసుకోరా, నిజం చెప్పు. అరే నిజం తాత? అంత మొగోనివా? ఏమిరా, నేను ఎన్నో లంగ పనులు చేసినా గానీ నీ లెక్క ఇట్లా ఇంట్లో దుఃఖం పెట్టలేరా? మా తాత. నమస్తే. ఇదిగో చూడమ్మా, మీ అంకులు పొద్దున 9 గంటలకు వెళితే సాయంత్రం 6 గంటల వరకు రారు. ఒక్క ఆదివారం తప్ప నువ్వెప్పుడైనా రావచ్చు, సరేనా? అలాగే ఆంటీ. సరే ఆంటీ, వెళ్ళొస్తాను. అమ్మా డ్రాప్ చేసేస్తాను, బాయ్. నేను మీ ఇంటికి వచ్చినట్టు నువ్వు మా ఇంటికి రాకు. సరే. మా నాన్నకు మన గురించి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. యుఎస్లో ఉన్న మా అత్త వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. నేనే కాల్ చేస్తాను, అప్పుడు రా. సరే బాయ్. బాయ్. ఏం సారు, నిద్రపడతలేదా? ఏమో బోర్ల బొక్కల వండి వర్లుతున్నావు. నీకెట్లా తెలుసు? గీసంటివి ఎన్ని చూడలేరా? నువ్వు బచ్చగానివిరా, కొత్త మూర్ఫేం కదా. ఊర్లోకి వచ్చిన కొత్త బిచ్చగాని లేక గట్టినే ఉంటుంది. ఒక్కసారి బండి ఉరుకుడు మొదలు పెడితే అలసిపోయి ఆటోమేటిక్గా అదే నిద్ర పడుతుంది. ఏహే ఏం మాట్లాడుతున్నా సక్క చెప్పు, అర్థమవుతలేదు. అది కాదురా, నీకేమనిపిస్తుందంటే అసలు ఆ పిల్లేంది నాతో పాటు ఈ ఇంటికి వచ్చుడేంది అనే కదరా నీకు అనిపిస్తుంది. సూపర్ తాత, కరెక్ట్ చెప్పినావు. అది కాదురా, ఆ పిల్లని చిన్న పాడు ఉంటుంది, లేకపోతే నీ వెళ్ళిపోతుంది. నీ ముసలోడా, నేను ఆ పిల్లని సిన్సియర్గా లవ్ చేస్తున్నా. నువ్వు ఇట్ట తిక్క తిక్క మాట్లాడావు అనుకో, నీతో నెక్స్ట్ టైం నుంచి మాట్లాడడం బంద్ చేస్తా. సిన్సియరా? నీ అసుంటోన్కేరా, ముగల్పు దొరికితే ఏం చేయాలనో తెలియక ముక్కుల పెట్టుకున్నా. ఎద్దుండోనికి బుద్ధి ఉండదు, బుద్ధుండోనికి ఎద్దుండదు అన్నట్టు. ఊర్లో పోరగాళ్ళకేమో పోరీలు దొరకక బాధపడుతుంటే నువ్వేంద్రా దొరికిందని వదిలేస్తా అంటావు. సారు మిమ్మల్ని గెలుకోవడం నా బుద్ధి తక్కువ, మూసుకొని పోయి పడుకోపో. నువ్వు మీ అయ్య వట్టి సవటగాలరా, ఏం మనిషిరా నువ్వు? మంచిగా వాడ పిల్లని గెలుకురా అంటే వినిపించుకోవా? చెప్తేనో నీ చెడిపొంగ చూడాలనంట, సావుపో. Thank you.
చెప్పవా శుభ? ఈవినింగ్ ఒకసారి కలుద్దాం అబ్బా. ప్లీజ్ శుభ, ప్లీజ్ 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 ఒక్కసారి కలుద్దాం, ఒకసారి చూడాలి, మాట్లాడాలి. ప్లీజ్ శుభ, ప్లీజ్ 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 ఒక్కసారి. ప్లీజ్ శుభ, ఒక్కసారి కలిసి వెళ్ళిపోతా. ప్లీజ్ శుభ, ప్లీజ్ శుభ. అవునా? సరే సరే. ఏమంద్రా, ఒప్పుకుందిరా? ఇంటి రమ్మంది. అరే ఇటు రారా. నువ్వు సిన్సియర్ గిన్సియర్ అని ఏం చేయకుండా వచ్చావు, తీసి పక్కన పడే అవన్నీ చూసుకోరోయ్. సరే, ఏమంటున్నావు? అవును మామా, మన బ్యాచ్ లో ఫస్ట్ లో సెట్ అయింది నీకే. నువ్వేరా, మాకు రేపు ఏమైనా చేయాలంటే గైడ్వి. అవును, కరెక్ట్ గా డీల్ చేయి. రేపు మేము నీ గురించి కథలు కథలుగా చెప్పుకోవాలి, అంతే. అంతేగా? అంతే మాలా. అరే కలువు కలువు అన్నా గానీ ఈ గుండె చూడండి రా, ఎట్లా కొట్టుకుంటుందో. అసలు ఆ పిల్ల మొహంలో మొహం పెట్టి చూస్తే ఈ గుండె పుట్టుక్కొని ఆగిపోతుందేమో అని భయమేస్తుంది రా బాబు. అయినా మా తాతగాడు కరెక్ట్ చెప్పిండు రా భయ్. ఆ పిల్ల ఏంది, నాకంత సింపుల్గా బడుడేంది, ఈడి బిల్చుడేంది, మా ఇంటికి వచ్చుడేంది రా భయ్. మొత్తం కలలాగా ఉంది. అరే ఎవర్రా, శుభ కాల్ చేసింది రా. మాట్లాడరా. హలో, వచ్చినా? బయటే ఉన్నా. రే నేను లోపలికి వెళ్తున్నా, మీరు ఇక్కడే ఉండండి. సరే బాయ్. అరే జో ఇట్రా. అరే గేట్ కొంచెం పెద్దగున్నది రా, జర చూసుకోండు. అలవాటేదారా? దొంగరాయుడు. అరే సైలెంట్ గా కూర్చున్నావు. కలవాలి కలవాలి అన్నావు, ఇంత కష్టపడి నీకోసం వస్తే ఇలా సైలెంట్ గా కూర్చుంటావా? అసలు ఎందుకు వచ్చావు? నిన్ను చూడడానికి. నిజంగా చూడడానికి వచ్చావా? అవును. నేను మాత్రం ముద్దివ్వడానికి పిలిచాను. ఇలా కాకుండా నీకు ధైర్యంగా ఉంటేనే నీ ఫ్రెండ్స్ని తీసుకొని రేపు ఇంటికి రా. మా నాన్న ఆటో స్టేషన్ వెళ్తున్నారు. సరే. ఇప్పుడు మా నాన్న చూస్తే ప్రాబ్లం అయిపోతుంది. నువ్వు వెళ్ళిపో. ఏంద్రీ చెమటలు, లోపల మన జరిగిందారా? అరే ఏదో అనుకున్నా గానీ ఆ పిల్లని చూడగాని లోపలన్నీ డప్పులేరా భయ్. ఏమన్నా చేసినావా లేకుంటే ఊపుకుంటా వచ్చినావా? అరే ఏంద్రా చేసేది, దించిందాలో కొంచెం కూడా ఎత్తలేదు. నువ్వు మనిషివా మాడేలు వారా?
కనీసం ముద్దనే పెట్టినవారా? ఆ పిల్ల పెట్టిందిరా. అరే మీకు చెప్పినా కదరా ఆ రోజు కళ్ళకు వచ్చిందని ఎగ్జాక్ట్ గా అదే ఫీలింగ్ రా. అబ్బా కొత్త పెళ్లి కూతురులాగా ఏం చిగ్గుపడుతున్నావురా తునీ అవ్వ. బ్యాచ్ ఇజ్జత్ అంతా తీసినావు కదరా. సర్లే కానీ ఇంకేమన్నది? అరే మిమ్మల్ని కూడా రేపు ఇన్వైట్ చేసిందిరా బాయ్. కానీ ఒక కండిషన్ పెట్టిందిరా. ఏంద్రా అది? నేను భయపడకుండా ఫ్రీగా ఉండాలంట. అయినా ఆమెను చూస్తే నాకు కొంచెం భయం అవుతుందిరా. ఏ భయం ఎందుకు అవుతుంది? అరే మేము లేమారా? అరే ఇల్లు మొత్తం సుట్టేద్దాం రా బాయ్. పోదాం పాండి. రాసే ఉంటాడు ఆ దైవము నీ పరిచయమే చూసి పొందాడు ఆనందము పాదం అడుగయ్యదా నీతో సగమవ్వగా మౌనం మాట్లాడగా జతగా మిగతా కదరాసుకుందాముురా నాతో ఇలా ఆకాశమే మన తీరమే. కాలం కలలాగా దోచిందిలే ఈ సమయం బాగుందని అనుకోని క్షణమున్నదా తీరమే నువ్వైతే అలలాగా తాకన ప్రతిసారి చేరనా తొలిసారి పోని పోని అనుకుంటూ నన్ను దాటనా కానీ ఏదో అనుమానమని ఆగనా వర్షే వర్షం నా తాకింది చినుకల్లి కురిసిందని చెమటై తడవాలని అది నాకు వరమవ్వని ఈ క్షణం మౌనాలే మన భాష ఆగదే ఉచ్ఛ్వాస కింది నిశ్వాస తీయగా నిశ్వాస ఆగి సాగే బాగుంది యాతన ఆపే వీలే లేదంటూ శృతి మించన. Thank you.
మంగి. ఏంటమ్మగారు? నీకు పిల్ల ఎన్నేళ్ళవుతుంది? ఓ, 6-7 ఏళ్ళవుతుందమ్మా. 6-7 ఏళ్ళ. నిన్నొకటి అడిగితే ఏమనుకో కదా? ఏంటమ్మగారు? అస్సలు అనుకో కదా. భలేవారే, అడగండమ్మా. ఓకే. అవును, ఎప్పుడైనా మీ ఆయన్ని అతి కావాలంటే ఎలా అడుగుతావు? అదా, ఓ అదా, ఆయన అడిగేదంతా ఏముందమ్మా, ఆడే ఎప్పుడు సతాయిస్తా ఉంటాడు. అయినా ఎప్పుడు లేంది, ఇవాళ ఇలా అడుగుతున్నారేంటమ్మా? అదేం లేదు, మీ ఆయనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు నీకు కావాలనిపిస్తే ఎలా అడుగుతావు? అలాంటి సందర్భాలు చాలా తక్కువ అమ్మా. ఆడింటికి రాగానే కళ్ళు చూస్తా, నాకు అర్థమైపోయింది ఆడొస్తాడా రాడా అని. ఒకవేళ నాకు కావాలనిపిస్తే పడుకునే ముందు ఓ చిన్న నవ్వు నవ్వుతా, అంతే, పని అయిపోయిద్ది. అప్పుడు కూడా అర్థం కాకపోతే? ఏముందమ్మా, అప్పటికే అర్థం కాకపోవడానికి వాడేదో టెన్షన్లో ఉండి నన్ను పట్టించుకోవడం మానేస్తే నేనే దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ముద్దిచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి కావాలి అన్నట్టు చూస్తా. అప్పటికీ అర్థం కాకపోతే ఇక చేసేదేముందమ్మా, డైరెక్ట్గా అడిగేస్తా, అంతే. ఏంటి, నాకు ఇవన్నీ వింటుంటే ఏదేదో అయిపోతుంది. అవునమ్మగారు, నాకు కూడా ఇవాళ మా ఆయన్ని తొందరగా చూడాలనిపిస్తుంది. ఈ కూరగాయలు రేపు వచ్చికొస్తానమ్మా, నేను ఇంటికి వెళ్తాను. హలో. హాయ్, ఇక్కడ ఉన్నావు? ఇంట్లోనే ఉన్నా. ఏం లేదు, మా నాన్నగారు వచ్చే వరకు లేట్ అవుతుందంట, ఒంటరిగా భయం వేస్తుంది. నువ్వు రాగలవా? ఇప్పుడే వచ్చానా, 10 మినిట్స్లో. కొంచెం తొందరగా రాగలవా? సరే సరే, వచ్చేస్తున్నా. ఏంద్రో, రాత్రిపూట సెంటు కొట్టుకొని జోరుగా తయారవుతున్నావు, నాకేదో తేడా కొడుతుంది రో. తేడానా అంటే? ఈ టైంలో గిట్ల సుక్కలేక తయారవుతున్నావు అంటే గా పిల్ల దగ్గరికి వెళ్ళనికనే కదరా నువ్వు. ఎప్పుడు అదొకటేనా నీ మైండ్లో, ఇంకేముండదా? ఏదో ఇంట్లో ఆ పిల్ల ఒక్కతే ఉందని ఫోన్ చేస్తే వెళ్తున్నా దానికే. చి, నీ ముసలోడా. ముసలోని నేను నువ్వు అర్థమవుతుందిలే, గా ముసలుబుర్ర వేసుకొని ఉత్తగా ఊపుకుంటా రాకు, ఏదన్నా పనికొచ్చే పని చేసుకోనరా. మంచిదిలే గాని, అమ్మ నా గురించి అడిగిందనుకో, ఆడేటి పోయినాడో నాకు తెలియదు అని చెప్పేసి. సరేనా? సర్లే సావు, నేను చెప్పిన పని అయితే చేసుకరా. రాగానే కళ్ళు చూస్తా. దగ్గరికి వెళ్ళి కళ్ళల్లో కళ్ళు పెట్టి కావాలి అన్నట్టు చూస్తా.
ఏమే ఫోన్ తీసుకురా. రే రిజల్ట్స్ వచ్చి ఎంతకాలం అయిందిరా? 2 మంత్స్ అవుతున్నాను. మరి జాబ్ చేసి ఆలోచన ఏమైనా ఉందా లేదా? ఉంది డాడీ, రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తున్నా. సిగ్గుందారా? అసలు ఏం చేయాలనుకుంటున్నావు? ఏమైనా క్లారిటీ ఉందా లేదా? ముందా పనికిమాల దోస్తుతో తిరుగుడు మానేయ్. సరే డాడీ. ఫెయిల్ అయ్యాళ్ళు, పాస్ అయ్యి నువ్వు, అందరూ తిరుగుతున్నారు. ఒరే నువ్వు చిన్నపిల్లనివి కాదురా, తెరా రెస్పాన్సిబిలిటీ ఫీల్గా. సరే డాడీ. ఇప్పుడు ఇలాగే అంటావు, తర్వాత చేసే కోతి పనులన్నీ చేస్తావు. ఒక 1 మంత్ చూస్తా, జాబ్ కానీ వచ్చిందంటే సరే, లేకుంటే నీ సంగతి చూస్తాను. అబ్బాబ్బా పొద్దు పొద్దునే ఏందండి, తెచ్చుకుంటాళ్లే, తొందర ఏముంది? వాడిని ఎప్పుడు వెనకేసుకొస్తావు, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, బాక్స్ పట్టుకురా. ఏందిరా? కొంచెం పైసలు కావాలి. పైసలు ఎందుకురా, నా దగ్గర లేవు. ఎట్లో గట్లా చూడే, కొంచెం అర్జెంటే. చూసావుగా పొద్దున మీ నాన్న ఎన్ని మాటలు అన్నాడు, నేనేదో పాడు చేస్తున్నట్టు. అయినా జాబ్ ఏదన్నా తెచ్చుకోరా. అది సరే గాని ఇప్పుడైతే పైసలు చూడే, కొంచెం కావాలి ప్లీజ్. నా దగ్గర ఎక్కడ ఉన్నాయిరా? బా ఎట్లో గట్లా చూడే ప్లీజ్, నీకు దండం పెడతానే. ఒక 500 అన్నయ్యే ప్లీజ్. నా ఫ్రెండ్స్ పార్టీ అడిగారమ్మా, అందుకే తీసుకున్నా. మై క్యూట్ మమ్మీ. హలో. అరే మామా, మీ పిల్లుంది కదా. మీ పిల్ల కాదు, మీ పిల్ల వాళ్ళ ఫ్రెండ్, ఆమె పేరు శైలజ ఉంది కదా, తను నాకు కొంచెం సెట్ చేయొచ్చు కదరా. అరే అరే నాకు కూడా రా. అరే నాకే లేక ఏడుస్తుంటే మధ్యలో నీకేంద్రా? అరే అరే నీకు మళ్ళీ ఫోన్ చేస్తా ఆగరా, మా బాధలేవో మేము పడుతున్నాం, చెప్పరా. ఏం లేదు, చెల్లడూరి పార్టీ చేసుకుందాం. పార్టీయా? ఏమ్రా సడన్ గా పార్టీ? ఏమ్రా రీజన్ చెప్తే గానీ పార్టీ వద్దా మీకు? అరే ఆయన పార్టీకి రీజన్ దేనికిరా, పోదాం బండి. అరే నీకైతే సిగ్గే లేదురా, కుక్కకి బొక్క దొరికితే ఓ తోక్కుంటూ పోతావు. ఇప్పుడు నువ్వు కూడా వాడి మాటలని సేమ్ అట్లని చేస్తున్నావురా. అరే పెద్ద నువ్వేదో పత్తి లెక్క మాట్లాడుతున్నావు, తాగితే వేకన్నట్టు. అరే ఆగుబే. అరే జో ఎందుకు పార్టీ దేనికిరా? చెప్తా గానీ మీకైతే పార్టీ ఓకే కదా? ఓకే ఓకే, గానీ డబ్బులు లేవురా, ఇంకా ఇంటి నుంచి డబ్బులు రాలేదు, ఆల్రెడీ ఎండిపోయి ఉన్నాం. అరే పార్టీ ఇచ్చేది నేను రా, నా దగ్గర 500 రూపాయలు ఉన్నాయి. ఎంతన్నా? 500. 500? అగో వాని ముఖం చూసినావా, ఇప్పుడే కరువు ప్రాంతం నుంచి దిగొచ్చినట్టుండు. అయ్యి వానికే సరిపోవు, ఇక మాకేం సరిపోతాయి రా. అరే మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయా? ఉన్నాయిరా. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, దగ్గరండి. ఎట్లుందిరా ప్లానింగ్? అరే ఏమన్నాడేనా? సరే మీరు రెడీ అయ్యి ప్యాంట్ వేసుకొని బయలుదేరండి. ఏతుందరి ఆయనకు? అరే కారణం మంచి పెట్టరా అన్న. 4 బీర్లు. అరే 4 బీర్లు అంటే? హలో నమస్తే అన్న. ఏం చేయాలి? బీరి. ఆయన ఒక బీర్ అంటే కేఫ్ ఒకటి తొందరగా. క్రాన్బెర్రీ జరావ్ జరావ్. క్రాన్బెర్రీ అంటే అన్న? ఏంది? 100 రూపాయలు. ఎంత ఇచ్చినా నేను? 500 ఇచ్చినావు. నేను ఇచ్చింది 2000 నోట్ అన్న. నువ్వు ఇచ్చిన నోట్ 500గా? నేను ఇచ్చింది 2000 నోట్, కావాలంటే పక్క వాళ్ళని అడుగు. ఏ బాబు, ఏ బాబు ఎంత ఇచ్చిందమ్మా? ఆయన ఎంత ఇచ్చింది? 2000 ఇచ్చిన అన్న వాళ్ళు. 500 మేము ఇచ్చినాం. అవద్దాం ఎందుకు చెప్తాం. అరే ఎంత ఇచ్చిండ్ర ఆయన? ఏమన్నా సూర్లే. సరే సరే సరే, అవంది ఇచ్చినాగా అన్నాడు. జర జరావు నీకెంత ఇచ్చిన? 10 ఇచ్చిండ 500 ఇచ్చినాం. తీసుకొని పోండి, నీకేం కావాలి? అబ్బాబ్బాబ్బా, ఈరోజు అతిపెద్ద పిచ్చోడేనంటే ఆ షాపోడేరా. ఏమన్నా వేసినవా రా ప్లాను? ఈరోజు ఆ మందు షాపానికి మస్తు లాస్ రా. లాసా? అంత లేదురా, అసలు మందు అమ్మటమే తప్పు, వాడికి వచ్చే ప్రాఫిట్తో పోలిస్తే మనం చేసింది ఎంతరా. ఈరోజు ఫుల్ మందు, పైగా ప్రాఫిట్. నువ్వు సూపర్ రాజు. అవును ఇదంతా ఓకే, కానీ ఈరోజు ఎందుకు పార్టీ ఇస్తున్నట్రా? నిన్న రాత్రి
శుభాని కాల్ చేసి వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచిందిరా. నిన్న రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన. ఎవరే ఇంత మెల్లగా చెప్తావేరా? ఏ అంత ఎగ్జైట్ కాకరా, వాడు నాకు తెలిసి మొన్నట్లెక్కన ఊపుకుంటూ వచ్చుంటాడు. అరే నువ్వు ఊకోరా మొబ్బుగా, అరే ఆడట్లు ఊపుకుంటూ పోయొచ్చాడే ఎట్లా దావతికిస్తాడరా? అరే ఆడేదో జరిగే ఉంటదిరా. రే నువ్వు షార్ప్ రా, అరే నువ్వు నిజంగా మబ్బుగాని లేరా, నిజంగా ఏం చేసినవురా? ఇక మీరు అవన్నీ అడుగుతే నేను చెప్పొద్దురా భయ్. మామా కంగ్రాట్స్ రా, మన బ్యాచ్ పరువు నిలబెట్టావు. అరే ఆ పనరా, వాడేదో ఇండియాకు వరల్డ్ కప్ తెచ్చినట్టు బిల్డప్ ఇస్తారేంద్రా మీరు. మరి అరే సురేష్, అదంతా కాదు కానీ వానికేమో వాని పిల్లుంది, వీనికేమో మంది ఇంకా బాగా తిండుంది, మనకేముందిరా? నీకు నేను నాకు నువ్వు తప్ప. నువ్వు ఆపరే, వాడంత మంచి గుడ్ న్యూస్ చెప్పి మందు తీసుకొస్తే ఫుల్ హ్యాపీగా దాక. అరే చో, అదంతా కాదు కానీ అట్లెట్లా వర్కౌట్ చేసినవరా? అరే మీరింత చిన్నదానికి ఎందుకు ఎక్సైట్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదురా. మనిషికి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, అందులో హ్యాపీనెస్, బాధ, జాలి ఇలాంటివి. అందులో సెక్స్ కూడా ఒక చిన్న పార్ట్ రా. నాకు ఆ అమ్మాయితో లైఫ్ లాంగ్ నా లైఫ్ని షేర్ చేసుకుంటే చాలరా, అంతకుమించి నాకు ఎక్సైట్మెంట్ ఏం లేదు. అంతేగాని సెక్స్ అలాంటివి నన్ను ఎక్కువ ఇంప్రెస్ చేయవరా. డాక్టర్ ఎప్పుడు వస్తాడరా? ఓ 10 నిమిషాలు వస్తాడంట కూసో. బాత్రూమ్ ఎక్కడున్నదిరా? ఆ లోపట లాస్ట్ ఉంది చూడు. ఏ రోగం అని రావచ్చు కానీ గీ షుగర్ రోగం మాత్రం రావద్దురా, ఊకే వచ్చొస్తుంది. గట్ల పోయొస్తా నువ్వు ఊకో. బాబు ఒకసారిలే. అరే నాకేం తెలుసు, నీకేమన్నా తెలిసేమోనని అడగనీకి వచ్చిన. మరెందుకు కొట్టారు? నేను అడిగాను, ఇంకెక్కువసార్లు అడిగితే మళ్ళీ డౌట్ వస్తుందేమో అని అడగలేదు. అందుకే నీ కాల్స్కి సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు మా నాన్న పడుకున్నారు, అందుకే పిలిచా. అవును, మీరెందుకు హాస్పిటల్కి వచ్చారు? అది మా నాన్నగారు జనరల్ చెకప్. ఓ అది సరే, కానీ మీ నాన్నకి మన గురించి ఏమైనా తెలిసిందా? అమ్మో నువ్వు అలా అంటుంటేనే నాకు భయం వేస్తుంది. నా దగ్గర ఏం మాట్లాడకుండా నేను కొట్టారంటే మేబీ తెలుసుంటుంది. అలా ఆలోచిస్తే మా నాన్నకు తెలిస్తే అంతే,
మనం కలవడం కుదరదు ఇంకా. దీనికి ఒకటే మార్గం. ఏంటది? మా నాన్న మన పెళ్లికి అస్సలు ఒప్పుకోడు. మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోవాలంటే కనీసం నీకు జాబ్ ఉండాలి. నీకు జాబ్ ఉంటే ఈజీగా కన్విన్స్ చేయొచ్చు. 3 మంత్స్ అంటే July 18th నా బర్త్డే. ఆ రోజు నాన్నతో ఎలాగైనా మాట్లాడతాను. అప్పట్లోపు నువ్వు మంచి జాబ్ తెచ్చుకో, సరేనా? సో 3 మంత్స్ మాట్లాడకుండా కలవకుండా ఉందామా? ఏంటి 3 మంత్సా? ఇది తప్ప వేరే దారి లేదు. ఇక్కడ నుంచి మెసేజెస్ కాల్స్ అసలు మా ఇంటికి అస్సలు రావద్దు. కానీ నిన్ను చూడకుండా 3 మంత్స్ బతకలేను శుభా. కనీసం అప్పుడప్పుడన్నా కలుద్దాం. నేను మాత్రం నేను చూడకుండా మాట్లాడకుండా అసలు ఉండలేను. అర్థం చేసుకో, జస్ట్ 3 మంత్స్. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. మన పెళ్ళి కావాలా వద్దా? కావాలి, కానీ 3 మంత్స్ అంటే నా వల్ల అస్సలు అవ్వదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా మాట తినకపోతే నా మీద ఒట్టే. చీచీ, దీని కొట్టేసుకుంటారు ఎవరన్నా? ఇంకోసారి ఇలా చేయకు. సరే 3 మంత్సేగా. సరేనా, బాయ్. నాన్న తిట్టిండనే, ఆయన అంతేలేరా? ఆయన మాటలేం పట్టించుకోవద్దు నాన్న. నాన్న తిట్టాడని కాదమ్మా, మా గురించి వాళ్ళ నాన్న తెలిసిపోయిందంట. 3 నెలలు కలవను, నువ్వు జాబ్ తెచ్చుకొని ఏదేదో పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది. నాకేం అర్థం కావట్లేదు. నువ్వు బాధపడకురా, అయినా నీ మంచి కోసమే కదరా చెప్పింది. ఈ 3 నెలలు నువ్వు కష్టపడి ఏదైనా మంచి ఉద్యోగం తెచ్చుకోనాన్న. అరే 3 నెలలురా, గా పిల్ల నీకు 3 నెలలు టైం ఇచ్చిందిరా, ఉచ్చా అవుతలేదరా నీకు? నాలోని మౌనం వినిపించదా, నేనంటూ సగమే ఉన్నా కదా. నీ నుండి దూరం ఉండేదిలా, ఈ కొంతకాలం విడిపించలేవా, నీతో ప్రయాణము ఎటువైపు తీరం.
తిన్నాడండి. ఇంటర్వ్యూకి పోయినాడు కదా, ఏమైందో చెప్పాడా? కాల్ చేస్తామన్నారంట, కాల్ అయితే రాలేదు, పోయిందన్నాడు. వానైతే టెన్షన్ పడద్దు అని చెప్పు. నా మధ్య జాబ్ ట్రై చేయి అనగానే ట్రై చేస్తున్నాడు చూడు, అంతకన్నా ఏం కావాలి. అయిపోయింది ఆ అజ్ఞాతవాసం. ఇప్పుడు ఆరామేం గుర్తుకొచ్చింది నీకు? అయినా నీకు మాకన్నా గా పిల్ల ఎక్కువైందిరా. ఎన్నిసార్లు వచ్చినాంరా మీ ఇంటికి? సర్లే గాని జబర్దస్త్ తయారైనా ఏంది సంగతి? నా కోసం కాదురా, నా శుభాని ఉంది కదా, తనది ఈరోజు బర్త్డే. అబ్బో, ఈరోజు కలుస్తాన్నది కదా, అందుకే వెయిట్ చేస్తున్నా. అవునరా, మర్చిపోయానరా, మరి వెళ్తున్నావా? తనే కాల్ చేస్తాన్నది కదా, వెయిట్ చేస్తున్నా. మంచిగా జాబ్ వచ్చింది, పిల్ల బర్త్డే పార్టీ ఏదమో. అరే మీరు ఇట్లా అడుగుతారని తెలుసురా, అందుకే తీసుకొచ్చిన. ఇగో ఎవరికి ఎంత కావాలో తాగండి, నేను మాత్రం అమ్మ ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు వెళ్ళిపోతా, సరేనా? ఓకే రై, పర్సనల్ వన్ ఉందిరా, మళ్ళీ వస్తా. అరే నేను వస్తా. Thank you.
రే రే నరేష్ లేబే లేరా ఎక్కరా బడికెళ్దాందా ఏడికి అరే రై నేను లోపలికి వెళ్ళొస్తా నువ్వు వీడినే ఉండు సావు పో ఏడన్నా సావు అంకుల్ అంకుల్ ఏంటి అంకుల్ ఆ ఫోటో పిచ్చిలేసిందా మీకేమన్నా అసలు నన్ను అడగడానికి నువ్వెవర్రా అసలు ఇంట్లోకి ఎట్లా వచ్చినావు ముందు బయటికి నడు పోతా కానీ ముందు శుభాని ఎక్కడ అసలు ఆ ఫోటో ఏంది చెప్తారా లేదా నా కూతురు గురించి నీకేందిరా చెప్పేది నువ్వు ముందు బయటికి నడు నడు ఏంది నాకెందుకు చెప్పాలనా నాకెందుకు చెప్పాలనో తెలియను అనివి ఆ రోజు నన్ను ఎందుకుంటున్నావు మరి అయినా అడుగుతున్నావు కదా చెప్తా విను తను నేను ప్రేమించుకున్నాం అందుకే అడుగుతున్నా చెప్పు యూఎస్ పంపించినావు కదా అందుకే నేను రావాలని బుద్ధుందారా నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతోందా ఏం తెలుసురా నీకు మా గురించి నా కూతురు పుట్టగానే నా భార్య చనిపోయింది అప్పటినుంచి నా కూతురికి ఎలాంటి లోటు లేకుండా తనే నా ప్రపంచంగా పెంచిన అలాంటి నా ఈ ప్రపంచంలో తను ఎక్కువ కాలం బ్రతకదన్న నిజం ఇంత తక్కువ కాలంలోనే తెలుస్తుందని నేను అస్సలు ఊహించలేదు ఏం మాట్లాడుతున్నా అంకుల్ ఏంటి ఇదంతా నిజమా అవును ఒకసారి తనకు ఒంట్లో బాగాలేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళిన విల్ యూ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్ సార్ ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్ మీ అమ్మాయికి నాన్ కాన్షియస్ సిండ్రోమ్ అనే ఒక రేర్ కైండ్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ ఆల్రెడీ చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది సార్ సార్ ఎనీ ఛాన్స్ సార్ సార్ ఇప్పుడు ట్రీట్మెంట్ కన్నా తను బ్రతుకున్న రోజులు తనని సంతోషంగా ఉంచడానికి ట్రై చేయండి ప్లీజ్ డోంట్ గెట్ ఎమోషనల్ సార్ ప్లీజ్ ఇంకేదైనా ఛాన్స్ ఉంటే చెప్పండి సార్ ఐఎమ్ రియలీ సారీ
సార్. ఒక్కసారిగా నాకేం చేయాలో అర్థం కాలేదు. మెల్లిమెల్లిగా విషయం తనకు కూడా అర్థమైంది. అలా జరిగిన కొద్ది రోజులకు నాన్న, నేను మీకు విషయం చెప్పాలి. నా వెంట పడుతున్నాడని చెప్పాను కదా ఒక అబ్బాయి, అతను ఈరోజు ప్రపోజ్ చేశాడు. నేను ఓకే చెప్పేశా. ఎందుకు అలా చేశావమ్మా? ఎందుకో అతను చాలా సీరియస్గా లవ్ చేస్తున్నాడు అనిపించింది అన్న. నేను ఎలాగో చచ్చిపోతాను కదా, నా డ్రీమ్స్ ఎలాగో ఫుల్ఫిల్ అవ్వవు. తన డ్రీమే నేనైనప్పుడు ఫుల్ఫిల్ చేయడంలో తప్పులేదనిపించింది. అందుకే ఓకే చెప్పాను. తను చనిపోతుందని తెలిసి కూడా తన గురించో నా గురించో ఆలోచించకుండా కేవలం నీ గురించి ఆలోచించిందంటే తనెంత గొప్పది. నీ గురించి మొత్తం తెలుసుకుందామనే నిన్ను మీ ఇంటికి తీసుకెళ్ళింది. అప్పుడు మీ అమ్మ నీ గురించి ఏముందో తెలుసా? నాకేదైనా బాధ ఉంది అంటే అది వాడి జాబ్ గురించేనమ్మా. వాడికి మంచి జాబ్ వచ్చి మీ ఇద్దరికీ పెళ్ళైందనుకో, నాకంతే చాలు. జాబ్ చాలా అవసరం అని తెలుసుకొని 3 నెలలు కలవద్దని చెప్పింది, కానీ అనుకోకుండా అలా జరిగిపోయింది. అసలు ఆ రోజు హాస్పిటల్ నిన్ను నేను ఎందుకు కొట్టిందో తెలుసా? నాన్న, నేను చనిపోయే ముందు అతని గురించి ఆలోచించడం ఏంటి నాన్న? అతను ఏమైపోతే నాకేంటి అనిపించాలి, కానీ నాకేమన్నా అయితే తను తట్టుకుంటాడా లేదా అని ఆలోచిస్తున్నాను. కానీ అతనిది నిజంగా నిజమైన లవ్ నాన్న. కానీ నేను ఇంతవరకు ఆ దృష్టితో చూడలేదు. కేవలం అతని కోసం, అతని ఆనందం కోసం లవ్ చేద్దాం అనుకున్నాను, కానీ నన్నే లవ్ చేసేలా చేశాను నాన్న. అసలు నాకెందుకు ఇలా జరగాలి నాన్న? నేనేం పాపం చేశాను? నాకింకా బ్రతకాలని ఉంది నాన్న. అతనితోనే ఉండాలనిపిస్తుంది. నీ ఆనందం కోసమే తను నీ ప్రేమను ఒప్పుకుంది, తట్టుకుందా. కానీ తను చనిపోయే ముందు నీ కోసం ఏడ్చేసరికి మాత్రం తట్టుకోలేకపోయా. నువ్వు కనిపించేసరికి అందుకే కొట్టా. ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించా. ఇంకా తను లేకపోతే నేనెందుకు? చచ్చిపోతా. కానీ తను ప్రాణం పోయే ముందు కూడా తను నిన్నే ప్రేమించింది. అలాంటిది నువ్వు చస్తానంటావా? నీకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లైఫ్ చాలా ఉంది. కానీ నాకు నా కూతురే జీవితం. అలాంటిది తను లేకుండా సరే నేను బ్రతకట్లేదా? చావు పరిష్కారం కానే కాదు. అంత గొప్పగా ఆలోచించిన తన కోసం నువ్వు ఇవ్వాల్సింది చావు కాదు. తను కోరుకున్నట్టు నువ్వు ఒక మంచి జాబ్ చూసుకుని ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకో. అంతేగాని ఇలా నువ్వేడ్చి నన్ను ఏడిపించకు.
అమ్మాయికి ఒక్కసారిగా అలా జరిగేసరికి వాడు తట్టుకోలేకపోయాడు తెలుసా. వాళ్ళ నాన్న చాలా సింపుల్గా చెప్పాడు మర్చిపోమని, కానీ ఇప్పటికీ వాడు మర్చిపోలేదు తెలుసా. ఈ జనరేషన్లో అబ్బాయిలు ఎంతోమంది అమ్మాయిలు మోసం చేస్తున్నారు, కానీ నా ఫ్రెండు వాళ్ళ లవ్ స్టోరీ మొత్తం నీకు చెప్పమని నన్ను పంపించారు చూసావా, అది వాడు గొప్పతనం. వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఆ పిల్ల లేదు, కనీసం ఆ పేరైనా ఉండాలని ఇంతకాలం ఆగాడు. ఆ పేరు నువ్వు పెట్టుకుంటానంటే నేను ఇప్పుడే వాడిని ఒప్పిస్తాను. సార్, మహేంద్రనాథ్ అంటే మీరేనా? అవును. సార్ సైన్ చేయండి దీని మీద. థ్యాంక్ యూ సార్. నాకు పున్నమి వెన్నెలా ఉంగమూతినే తిప్పి తిప్పి వెళ్ళిపోతే గుండెకున్నదే మంటలా.